గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సైనిక మై నేమ్ ఇస్ వెంకీ ఐఎమ్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ చూడండి ఈరోజు మనం ఆర్పిఎఫ్ ట్వెల్వ్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ ఓకేనా ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి చూద్దామండి ఓకేనా అండి ఎగ్జామ్ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఉంది సో మీరు ఆలోచించే విధానమే ఏం చేస్తుంది అంటే మనం ప్రిపేర్ అయ్యే ఒక ఎగ్జామ్ ఈజీ చేయాలి లేదా టఫ్ చేయాలి అనే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు ప్రిపేర్ అయ్యే విధానం మీద మీరు ఎక్కువగా చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందండి ఎందుకు అంటే ఈ పేపర్ చూడని కావాలంటే పేపర్ కొంతమందికి చాలా ఈజీ అనిపిస్తుంది కొంతమందికి డిఫికల్ట్ అనిపిస్తుంది మరి డిఫికల్ట్ అనిపించడానికి లేదా ఈజీ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు థింక్ చేసే విధానం అండి ఓకేనా ఒక క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఏ విధంగా థింక్ చేస్తామని ఇంపార్టెంట్ ఒక్కోసారి యూనిట్ డిజిట్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ లేదా ఒక్కోసారి ఆన్సర్ని మనం గెస్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఒక్కోసారి మనం ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒక్కోసారి షార్ట్ కట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంతేగాని ప్రతిసారి మనం ఒకే విధంగా మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఒక వ్యక్తికి కష్టంగాను ఒక వ్యక్తికి ఈజీగాను అనిపిస్తుంది చూడండి కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా ఒకటే జాబ్ సాధిద్దాం సాధిద్దామని చెప్పి తిరుగుతూనే ఉంటారు అయినప్పటికీ వాళ్ళకి జాబ్ రాకపోవచ్చు ఎందుకు సార్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం అండి ఓకేనా ఒకే ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటానే ఉంటారు అయినా వాళ్ళకి జాబ్ రాదు ఎందుకు సార్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నా కోచింగ్ తీసుకుంటున్నా వాళ్ళకి జాబ్ రావట్లేదు అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం వాళ్ళు ఆలోచించే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ప్రొసీజర్ నేర్చుకుంటూ ఆ ప్రొసీజర్ చేసుకుంటూనే పోతా అనుకోండి ఎందుకంటే అది వేసుకోవటం ఆ ప్రొసీజర్ నేర్చుకుంటే ఏమవుతారంటే జాబ్ రాదు ఫ్యాకల్టీ అవుతారు ఓకేనా అండి ఫ్యాకల్టీగా కావాలి అంటే ఏం చేయాలంటే ప్రొసీజర్ మొత్తం నేర్చుకొని ఆ ప్రొసీజర్ చెప్తూ ఉండాలి ఓకేనండి మనకు ఆ ప్రొసీజర్ కాదు రావాల్సింది ఒక ఎగ్జామ్ మనం అటెంప్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఎంత తక్కువ సమయంలో చేయాలి మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాగానే గ్రేట్ కాదు ఆ ఆన్సర్ మనం ఇంకా ఈజీగా ఎలా తెప్పించాలి లేదా గెస్ట్ చేయొచ్చా లేకపోతే యూనిట్ డిజిట్ తీసుకోవచ్చా లేదా షార్ట్ కట్ ఉంటుందా అని చెప్పి మొత్తం మీరు ఏం చేయాలంటే దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎక్కువ చేయాలి అంతేగాని ఎవరైనా సరే దీనికి ఇది షార్ట్ కట్ అని కానీ దాన్ని షార్ట్ కట్లో భావించదు ఆ షార్ట్ కట్ ఎందుకు వచ్చింది అది నిజంగా పనిచేస్తుందా ప్రతి నెంబర్కి పనిచేస్తుందా ఈ నెంబర్కి ఎందుకు పనిచేస్తుంది మిగిలిన నెంబర్కి ఎందుకు పనిచేయట్లేదు అనేది కూడా ఎవరైతే తెలుసుకొని దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్లో ఉంటారు అంతేగాని మనం ఒకటే విధంగా నేర్చుకుంటూనే ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి చూడండి ఒకే సమస్య ఉంది ఒక పెద్ద సమస్య ఏదో ఒకటి ఉందనుకుందాం దేనికైనా ఒక దానికి బాగా ఫేమస్ అయిన సమస్య దాంట్లో ఒక వెయ్యి మంది కోచింగ్ తీసుకుంటే దాంట్లో ఎంతమందికి వస్తుంది ఒక వంద మందికి వస్తుంది లేదా వన్ ఫిఫ్టీ మెంబర్కి వస్తుంది మరి ఆ వెయ్యి మంది ఆ క్లాస్లో కూర్చో ఉన్నారు కదా మరి వెయ్యి మంది కూర్చుంటే నూట యాభై మందికి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్లు చేయడం కానీ ప్రీవియస్ పేపర్లు చూడటం కానీ దాని మీద వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే ఆ వెయ్యి మందిలో వంద మందికి డెబ్బై మందికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ గొప్పతనం కాదు ఆ ఇన్స్టిట్యూట్ గొప్పతనంతో పాటు ఆ వ్యక్తులు కూడా దాని మీద ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఆ ఇన్స్టిట్యూట్ ఫేమస్ అని పది సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకుంటారే ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే తింటారు అక్కడే నిద్రపోతూ ఉంటారు అయినా వాళ్ళకి జాబ్ రాదు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ను మార్చుకోవట్లేదు ఓకేనా ఆలోచించే విధానం మారట్లేదు ఎప్పుడు ఆ క్వశ్చన్లు చేస్తూనే ఉంటారు క్లాసులు వింటూనే ఉంటారు రాస్తానే ఉంటారు బట్ మనం ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు దాన్ని ఏ విధంగా చేయాలి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం పోయినసారి ఎగ్జామ్ రాసాం ఎక్కడ మనకి మిస్టేక్ అయింది జాబ్ వచ్చిన వాడికి మనకి ఏంటి డిఫరెన్స్ అది కనుక్కోవాలి అది చూసుకోవాలి ఎక్కడ మిస్ అయింది మనకి ఎక్కడ మనం ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేశాము మరి వాడు ఎందుకు టైం స్పెండ్ చేయలేదు మరి వాడికి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అని ఒక్కసారి మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఇప్పుడు చూద్దాం మనం పేపర్ ఏంటి అంటే టూ నైన్టీన్ ఫిబ్రవరి టువెల్లో లో జరిగిన క్వశ్చన్ పేపర్ అండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏ గ్రాఫ్ వచ్చింది ఓకేనా చూడగానే భయపడద్దు చిన్న క్వశ్చన్ మనం ఒకసారి చదవాలి ఒకవేళ రాలేదు మనకు అర్థం కాలేదు అప్పుడు వదిలేయండి తర్వాత చూద్దాం చివరిలో ట్రై చేద్దాం చూడండి ఈ క్రింది గ్రాఫ్లను అధ్యయనం చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఏ సంవత్సరంలో ఎక్స్ మరియు వై సంవత్సరాల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది చూడండి వీటి మీద మూడు క్వశ్చన్లు ఇచ్చాడండి ఒకటి కాదు మూడు క్వశ్చన్స్ అంటే ఈ గ్రాఫ్స్ మీద ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అంటే ప్రతి ఎగ్జామ్లో మూడు క్వశ్చన్లు వస్తున్నాయి వాటిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి మరి ఏమంటున్నాడో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే అనే రెండు ఎక్స్ కామ వై అనే రెండు కంపెనీలు ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి వాహనాలను తయారు చేస్తున్నాయి మరి రెండు వేల ఒకటిలో ఇది డెబ్బై ఒక్క వాహనాలను డెబ్బై ఒక్క డెబ్బై ఏడు వేల వాహనాలను స్టార్ట్ చేస్తే అనే కంపెనీ వై అనేది ఏం చేసింది అంటే నూట ఎనభై మూడు వేల వాహనాలను తయారు చేసింది మరి ఇది రెండు వేల రెండులో ఎనభై ఒక్క వేల వాహనాలను తయారు చేస్తే ఇది నూట ముప్పై ఎనిమిది వేల వాహనాలను తయారు చేసింది మరి ఇదేం చేసింది రెండు వేల మూడులో ఎనభై తొమ్మిది వాహన ఎనభై తొమ్మిది వేల వాహనాలని ఉత్పత్తి చేస్తే మరి వీళ్ళు ఏం చేశారు నూట నలభై ఎనిమిది వేల వాహనాలను ఉత్పత్తి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి ఎక్స్ మరియు వై కంపెనీల యొక్క ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉన్నది ఏ సంవత్సరం ఏ సంవత్సరంలో వీళ్ళ మధ్య ఉత్పత్తి అనేది వ్యత్యాసం ఉంటుంది కదండి డిఫరెన్స్ డిఫరెన్స్ తక్కువగా ఉంది అన్నాడు చూడండి నేను మొదటి సంవత్సరం చూశానండి ఇక్కడేమో నూట డెబ్ ఒక డెబ్బై ఏడు ఉంది నెక్స్ట్ అక్కడ ఇక్కడ ఎంత ఉంది అంటే నూట ఎనభై మూడు ఉందండి మరి నూట ఎనభై మూడులో నుంచి డెబ్బై ఏడులో నుంచి నూట ఎనభై మూడు తీస్తే కనీసం వంద ప్లస్ వస్తుందండి డిఫరెన్స్ వంద నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి మరి ఇక్కడ చూస్తే చూడండి ఎయిటీ వన్ ఉంది ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ ఉంది మరి ఎయిటీ వన్కి వన్ థర్టీ ఎయిట్కి డిఫరెన్స్ ఎంత అంటే చూడండి సెవెన్ వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా పదమూడులో నుంచి ఎనిమిది పోతే ఎంత అంటే ఐదు అంటే దగ్గర దగ్గరగా యాభై ఏడు వేలు ఉందండి నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం ఇక్కడ చూడండి మరి ఇక్కడేమో ఎనభై అంటే తొంభై తొంభై వేసుకోండి దగ్గర దగ్గరకి తొంభై ఇక్కడ ఎంత ఉంది అంటే నూట నలభై ఎనిమిది మరి దగ్గర దగ్గరికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే నూ యాభై ఎనిమిది కంటే ప్లస్సే ఉందండి నెక్స్ట్ చూడండి మరి ఇక్కడేమో రెండు వేల ఇక్కడేమో నూట రెండు ఇక్కడ నూట నలభై ఏడు మరి నూట రెండుకి నలభై ఏడుకి మధ్య డిఫరెన్స్ అంటే దగ్గర దగ్గరగా ఎంత ఉంది అంటే జస్ట్ ఫార్టీ ఫైవ్ ఉందండి నెక్స్ట్ తర్వాత చూద్దాం ఇక్కడ అరవై ఏడు నూట ముప్పై ఏడు సో దగ్గర దగ్గరగా అరవై ప్లస్ ఉందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి డెబ్బై నాలుగు నూట నలభై రెండు నూట నలభై డెబ్బైకి నూట నలభైకి ఎంత తేడా ఉంటుందండి మినిమం డెబ్బై దాకా ఉంటుంది ఓకే ఇక్కడ ఉన్న తేడా అనేది మీరు ఎంత ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా కనుక్కోవద్దండి ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్గా అవసరం లేదు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏమో వంద ఇక్కడ డిఫరెన్స్ ఏమో యాభై ఏడు నెక్స్ట్ ఇక్కడ యాభై ఎనిమిది నెక్స్ట్ ఇక్కడ అరవై ఇక్కడ డెబ్బై బట్ రెండు వేల నాలుగులో ఎంత ఉందంటే తేడా జస్ట్ నలభై ఐదు మాత్రమే ఉంది అన్నిటికంటే తక్కువ ఉత్పత్తి తక్కువ తేడా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి రెండు వేల నాలుగులో కనిపెడుతుంది కాబట్టి ఆన్సర్ మనం ఏం తీసుకోవాలండి టూ థౌజండ్ ఫోర్ అది ఎక్కడుంది అంటే ఆప్షన్ తాళ్ళలో ఉండటం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు అంటే నూట డెబ్బై రెండు సెంటీమీటర్ల భుజం ఉన్న సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మరి సమద్విబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం మరి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఉంది మరి వైశాల్యానికి ఫాములా ఏంటిది రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అండి మరి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ అంటే రూట్ త్రీనే రాస్తాం మరి ఫోర్ అంటే ఫోర్ రాద్దాం ఏ అంటే ఏంటి అంటే భుజం మరి ఆ భుజం యొక్క పొడవ ఎంత అండి నూట డెబ్బై రెండు సో ఇక్కడ రాస్తున్నా నూట డెబ్భై రెండు ఇంటూ నూట డెబ్బై రెండు మరి దీన్ని ఏ టేబుల్లో కట్ చేద్దామంటే టూ టేబుల్లో కట్ చేద్దాం ఓకేనా రెండు రేళ్ళు రెండు ఎనిమిదిలు పదహారు రెండు ఆరులు పన్నెండు నెక్స్ట్ మళ్ళీ రెండు ఒకట్లు రెండు ఎనభై ఆరులు చూడండి ఎని ఆరు ఆరులు ఎంత అంటే చివరిలో ముప్పై ఆరు ఆరు రావాలండి చివరిలో ఆరు ఇక్కడా లేదు ఇక్కడా లేదు ఇక్కడా లేదు డో డైరెక్ట్గా మనం ఆన్సర్ బీగా తీసుకోవచ్చు లేదు సార్ మనం ఇంటూ చేద్దామంటే ఇంటూ చేద్దాం మరి ఇంటూ చేసేటప్పుడు మనకేంటి అంటే ఎయిటీ సిక్స్ హోల్ స్క్వేర్ అండి మరి ఎయిటీ సిక్స్ హోల్ స్క్వేర్కి మన దగ్గర ఫామ్లా ఉందా అంటే ఉంది మరి చూడండి ఏ స్క్వేర్ మరి ఏ స్క్వేర్ అంటే దీంట్లో ఏ అంటే ఎంత ఎనిమిది కాబట్టి ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు నెక్స్ట్ బీ స్క్వేర్ మరి బీ స్క్వేర్ అంటే ఆరు ఆర్లు ఎంత అండి ముప్పై ఆరు నెక్స్ట్ టూ ఏబి టూ అంటే ఇదిగో టూ ఏ అంతా ఉంది ఓకేనా అండి రెండు ఆర్లు పన్నెండు పన్నెండు ఎందులు ఎంత అండి తొంభై ఆరు తొంభై ఆరు తీసుకొద్దాం సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ అంటే నైన్ నైన్ ఫోర్ నైన్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అండి థర్టీన్ వన్ రాద్దాం సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ మరి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎక్కువ ఉన్నదండి ఆప్షన్ బిలో ఉండటం జరిగింది ఓకేనా యూనిట్ డిజిన్ బట్ అయితే మనం ఇంకా తొందరగా ఆన్సర్ తీసుకోవచ్చు అప్పుడు దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు కొన్ని సెకండ్స్ టైం అనేది మనకు మిగులుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి ఏమంటున్నాడు ఒక పెట్టెలో పెన్సిల్లు పెన్నులు మరియు ఎరైజర్ల మధ్య నిష్పత్తి త్రీ ఇస్ టూ టూ వన్ ఒక్కొక్క పెన్ను పెన్సిల్ మరియు ఎరైజర్ యొక్క ధరలు మూడు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు అయినా మొత్తం పెట్టిన ఖర్చు ఎంత అంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలైనా ఆ పెట్టెలోని పెన్నుల సంఖ్య ఎంత మరి పెన్నులు ఎన్నున్నాయండి త్రీ పార్ట్స్ ఉన్నాయి సో అది ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి త్రీ మల్టిపుల్ అయి ఉండాలి మరి త్రీ మల్టిపుల్ అవుతుందా చూడండి తొమ్మిది అంటే మూడు ఎక్కంలో వస్తుంది నాలుగు సో త్రీ మల్టిపుల్ కాదు నెక్స్ట్ ఏడు రెండు తొమ్మిది రెండు మిగిలింది త్రీ మల్టిపుల్ కాదు నెక్స్ట్ తర్వాత చూడండి మరి ఇది త్రీ మల్టిపుల్ అవుతుందా అంటే అవుతుంది నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే త్రీ మల్టిపుల్ సో ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ మనం తీసుకోవచ్చు ఒకవేళ మనకు టైం లేనప్పుడు క్వశ్చన్ మనకు అర్థం కానప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టే బదులు వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చండి మరి చూడండి ఇక్కడ రాద్దాం వాడి దగ్గర ఉన్నాయి పెన్సిల్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా ఎరేజర్స్ ఉన్నాయి మరి వాడికి వాడు చేసిన ఖర్చు ఎంతో చూద్దామండి చూడండి పెన్నులు ఎన్ని ఉన్నాయి అనుకుంటానంటే మూడు ఉన్నాయండి మూడు పెన్నులు ఉంటే ఒక్కొక్క పెన్ను ఎంత మూడు రూపాయలు అంటే మూడు మూడులు ఎంత అంటే పెన్నుల మీద తొమ్మిది భాగాలు ఖర్చు పెట్టాడండి నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ ఎన్ని ఉన్నాయండి రెండు మరి ఒక్కొక్క దాని ఖరీదు ఎంత రెండు రూపాయలు అంటే రెండు రెండు ఎంత అంటే నాలుగు అంటే పెన్సిల్ మీద నాలుగు భాగాలు ఖర్చు పెట్టాడు నెక్స్ట్ ఎరేజర్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి అది ఎంత అంట రెండు రూపాయలు ఒక్క రెండు ఎంత అంటే రెండు కాబట్టి వాడు ఎరేజర్స్ మీద ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఒక రెండు భాగాల వరకు ఖర్చు పెట్టాడు మరి పెన్నుల మీద ఐదు భాగాలు పెన్సిల్ మీద నాలుగు భాగాలు అదేవిధంగా ఎరేజర్ మీద రెండు భాగాలు ఖర్చు పెట్టాడు సో మొత్తం మీద అతను వేసిన ఖర్చు ఎంత అంటే పదిహేను భాగాలు మరి మనల్ని ఏమంటున్నాడు ఆ పదిహేను భాగాల విలువే వన్ వన్ టూ ఫైవ్ మరి రాస్తున్నానండి ఇక్కడ చూడండి పదిహేను పార్ట్స్ వాల్యూ ఎంత అంటే వన్ వన్ టూ ఫైవ్ మరి వీటికింత ఖర్చు అయితే నాకేం కావాలంటున్నాడు పెన్నుల యొక్క సంఖ్య ఎంత కావాలి అంటున్నాడు అంటే పెన్నులకు అసలు ఫస్ట్ వాడు ఎంత ఖర్చు పెట్టాడో చూద్దాం పెన్నులకి ఎన్ని భాగాలు ఖర్చు పెట్టాడండి తొమ్మిది భాగాలు సో అందుకే తొమ్మిది భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అప్పుడు ఏమొస్తుంది వాడు పెన్నులకి ఎంత ఖర్చు పెట్టాడో తెలుస్తుంది ఖర్చు పెట్టిన తర్వాత నేను దాన్ని ఏం చేస్తా బై త్రీ చేస్తా ఎందుకు సార్ బై త్రీ చేస్తారు అంటే పెన్నుల మీద ఒక మూడు వందలు ఖర్చు పెట్టాడు అనుకుందాం మరి పెన్ను ఎంత అండి ఒకటి మూడు రూపాయలు మూడు రూపాయలు కాబట్టి మూడు వందలు ఉభయ మూడు అంటే అప్పుడు ఒక వంద పెన్నులు కొన్నాడు అని మీనింగ్ సో ఇక్కడ వీటి కాస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం చూడండి వన్ వన్ టూ ఫైవ్ ఇంటూ నైన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండి సో ఇప్పుడు డివైడెడ్ బై ఫిఫ్టీన్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది అంటే వీటన్నిటి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే పెన్నులకి అతను చేసిన ఖర్చు మరి ఈ ఖర్చు అమౌంట్ ఎంతో కొంత వచ్చింది అనుకుందాం మరి ఒక్కొక్క పెన్ను ధర ఎంత అండి మూడు రూపాయలు అందుకే ఏం చేస్తున్నాను డివైడెడ్ బై త్రీ అప్పుడు డివైడెడ్ బై త్రీ చేస్తే ఎన్ని పెన్నులు కొన్నాడు అనేది తెలుస్తుంది సో డైరెక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి మూడు మూడు తొమ్మిది మూడు కట్టు నెక్స్ట్ మూడో కట్లు మూడు ఎన్నిసార్లు అండి ఐదు సార్లు ఐదుతో కట్ చేద్దాం చూడండి ఐదు రెడ్లు పది ఇంకెంత మిగులుతుంది పన్నెండు ఐదు రెండు పది నెక్స్ట్ ఐదు ఐదులు ఇరవై ఐదు సో రెండు వందల ఇరవై ఐదు పెన్నులను అతను కొనడం అనేది జరిగింది ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి చూడండి ఈ క్రిందిగ్రాఫ్లను అధ్యయనం చేసి దీని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఉంది అయితే ఎక్స్ కంపెనీ రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండులో తయారు చేసిన వాహనాల సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాడండి ఎక్స్ కంపెనీ ఆల్రెడీ దీని గురించి చెప్పాం కదా త్రీ క్వశ్చన్స్ వచ్చింది రెండో క్వశ్చన్ మరి చూడండి ఎక్స్ కంపెనీ అంటే ఏదండి ఇది మరి ఎక్స్ కంపెనీ ఎప్పుడంట రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండులో చేసిన వాహనాల మధ్య తేడా సో ఏ కంపెనీ అంటే ఎక్స్ కంపెనీ మరి రెండు వేల ఒకటిలో ఎన్ని వాహనాలు చేసింది అదేవిధంగా రెండు వేల రెండులో ఎన్ని వాహనాలు ఉత్పత్తి చేసిందో చూద్దాం మరి రెండు వేల ఒకటిలో ఎన్ని వాహనాలు చేసింది అంటే డెబ్బై ఏడు వేలు చేసిందండి మరి రెండు వేల రెండులోకి వెళ్తే ఎంత చేసింది అంటే ఎనభై ఒక్క వేలు అనేవి ఏం చేయడం అంటే ఉత్పత్తి చేయడం జరిగింది మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే నాలుగు వేల తేడా అంటే రెండు వేల ఒకటి కంటే రెండు వేల రెండులో ఏం చేశారు అంటే ఒక నాలుగు వేల వాహనాలని అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది మరి ఆ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఎంత తీసుకోవాలండి నాలుగు మరి నాలుగు అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఎక్స్ బై ట్వంటీ త్రీ ఈజ్ ఈక్వల్డ్ రూట్ త్రీ ఎయిటీ నైన్ ప్లస్ వన్ ట్వంటీ వన్ ప్లస్ థర్టీ ఈజ్ ఈక్వల్డ్ హౌ మచ్ అండి ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ బై ట్వంటీ త్రీ ఓకే ఈజ్ ఈక్వల్డ్ మరి చూడండి రూట్ త్రీ ఎయిటీ నైన్ ప్లస్ వన్ ట్వంటీ వన్ అండి మరి వన్ ట్వంటీ వన్ అంటే ఎంత అంటే లెవెన్ మరి చూడండి ప్లస్ ఎంత అంటే ముప్పై అండి మరి చూడండి ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ బై ట్వంటీ త్రీ ఎక్స్ బై ట్వంటీ త్రీ చూడండి త్రీ ఎయిటీ నైన్కి లెవెన్ కలిపితే ఫోర్ హండ్రెడ్ మరి ఫోర్ హండ్రెడ్ అంటే మరి రూట్ చేస్తే ఎంత వచ్చిందండి ఇరవై మరి ఇరవై ఒక ముప్పై అంటే ఎంత అంటే యాభై మరి ఎక్స్ విలువ ఎంత అంటే ఇరవై మూడు ఐదులు ఎంత అంటే నూట పదిహేను నూట పదిహేను పక్కన ఒక సున్నా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ విలువ ఎంత అంటే పదకొండు వందల యాభైగా మనం చెప్పుకోవాలి మరి ఆ పదకొండు వందల యాభై ఉంది అంటే ఆప్షన్ ఇలా ఉండటం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో ఏది పన్నెండు చేత భాగించబడుతుంది మరి చూడండి ఏదైనా ఒక నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నెండు చేత భాగించబడాలి అంటే అది దేని చేత భాగించబడాలండి చూడండి మూడు కామా నాలుగు చేత భాగించబడాలి మరి ఫస్ట్ మీరు దేని చెక్ చేస్తారు సార్ అంటే నాలుగే చెక్ చేస్తారు ఎందుకని మూడు అంటే మొత్తం కలపాలి టైం వేస్ట్ నాలుగు అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది చివరి రెండు సంఖ్యలు నాలుగు చేత భాగించబడితే అది నాలుగు చేత భాగించబడుతుంది మరి చివరి రెండు సంఖ్యలు బేస్ సంఖ్య కాబట్టి భాగించబడదు మరి ఇక్కడ రెండు చివరి రెండు సంఖ్యలు మరి నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడదు సో చివరి రెండు సంఖ్యలు అరవై తొమ్మిది నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడదు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అవుతుంది లేదు ఎవరికైనా డౌట్ వస్తే చూడండి ఎందుకంటే అరవై ఎనిమిది ఖచ్చితంగా నాలుగు చేత భాగించబడుతుంది అందుకే నాలుగు యొక్క డ్యూజిబుల్టీ రూల్ అయింది నెక్స్ట్ చూడండి సంఖ్యలోని అంకెలు మొత్తం చూడండి ఇక్కడ ఎనిమిది ఒకటి అంటే ఎంత అండి తొమ్మిది మూడు ఎక్కంలో వస్తుంది మూడు మూడు ఎక్కంలో వస్తుంది ఆరు ఆరు ఎక్కంలో వస్తుంది లేదు మొత్తం కలుపుదాం అంటే ఒకటి మూడు నాలుగు ఆరు పది పది ఎనిమిది ఎంత అండి పద్దెనిమిది సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఖచ్చితంగా దేని చేత భాగించబడుతుంది మూడు చేత భాగించబడుతుంది అని రూల్ ప్రకారం అయినా సరే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ డిని తీసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవు ఉన్న వంతెనను ఒక చివర ఉన్న సిగ్నల్ స్తంభాన్ని దాటడానికి యాభై మూడు సెకన్లు పడుతుంది మరి రైల్వే వంతెనను దాటడానికి ఎనభై తొమ్మిది సెకన్లు పడుతుంది అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి ఇక్కడ రాస్తున్నాను ఎయిటీ నైన్ మరి ఈ ఎయిటీ నైన్ దేని చూపెడుతుందండి ఒక రైలు ఏం చేసిందంట వంతెనను దాటడానికి మరి వంతెనను దాటాలి అంటే తనను తాను దాటుకోవాలి వంతెనను దాటుకోవాలి అవునా కాదా అంటే బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ మరి బ్రిడ్జిని మరియు ట్రైన్ని దాటడానికి ఎంత సమయం పట్టి ఎంత పట్టిందంటండి ఎనభై తొమ్మిది సెకండ్లు పట్టింది నెక్స్ట్ తర్వాత చూడండి అది ఏం చేసింది అంటే యాభై మూడు సెకండ్లలో సిగ్నల్ స్తంభాన్ని దాటింది ఒక సిగ్నల్ స్తంభాన్ని దాటాలి అంటే ఎవరిని దాటుకోవాలి తనను తాను దాటుకోవాలి అంటే ట్రైన్ మరి ట్రైన్ తనను తాను దాటుకోవడానికి ఎంత సమయం పట్టింది అంటే ఎంత సమయం పట్టిందంటండి యాభై మూడు సెకండ్లు పట్టింది ఓకేనా మరి తనను తాను దాటుకోవడానికి అంటే ట్రైన్కి దాటడానికి యాభై మూడు సెకండ్లు పట్టింది మరి బ్రిడ్జిని దాటడానికి ఎంత బట్టి ఉంటుందో చూడండి ఇద్దరికి కలిపి ఎనభై తొమ్మిది కాబట్టి మరి బ్రిడ్జిని మాత్రమే దాటడానికి ఎంత సమయం పట్టింది అంటే ముప్పై ఆరు సెకండ్స్ పట్టిందండి అంటే ముప్పై ఆరు సెకండ్స్లో ఏం చేస్తుంది అంటే బ్రిడ్జిని దాటుతుంది మరి అదేవిధంగా యాభై మూడు సెకండ్లలో ఏం చేస్తుంది అంటే తనను తాను దాటుకుంటుంది మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అండి త్రీ నైన్ సిక్స్ సో చూడండి ముప్పై ఆరు సెకండ్లలో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అంటే మూడు వందల తొంభై ఆరు మీటర్లు ట్రావెల్ చేస్తావు ఓకేనా మరి ఒకవేళ యాభై మూడు సెకండ్లలో ఎంత ట్రావెల్ చేస్తావు అనేది క్వశ్చన్ మరి యాభై మూడు సెకండ్లు ఎందుకు తీసుకున్నారు సార్ అంటే చూడండి ఈ యాభై మూడు సెకండ్లలో అది ఏం చేస్తుంది అంటే తనను తాను దాటుతుంది మరి తనను తాను దాటింది అంటే ఆ డిస్టెన్స్ దేనికి సమానం అంటే ట్రైన్ యొక్క పొడవుకి సమానం సో అందుకే అలా తీసుకున్నాను చూడండి ముప్పై ఆరు దీంట్లో ఎన్నిసార్లు అంటే కరెక్ట్గా పదకొండు సార్లు అండి మరి పదకొండు మూడు ముప్పై మూడు మూడు రాసి పక్కన పెడదాం నెక్స్ట్ పదకొండు ఐదులు యాభై ఐదు యాభై ఐదుకి ఒక మూడు కలిపితే ఎంత అంటే యాభై ఎనిమిది సో ఫైవ్ ఎయిటీ త్రీ సో ఆ ఫైవ్ ఎయిటీ త్రీ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది లేదు సార్ అంటే డివిజిబిలిటీ రూల్స్ అండి ఇదంతా చేసే బదులు ఒక్కసారి డివిజిబిలిటీ రూల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి మరి చూడండి అది ఏమంటున్నాడు అంటే తనను తాను దాటుకోవడానికి ఎంత సమయం పట్టింది యాభై మూడు సెకండ్లు పట్టింది సో ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయి ఉంటుందండి ఫిఫ్టీ త్రీ మల్టిపుల్ అయి ఉంటుంది చూడండి యాభై మూడు ఒకట్లో ఎంత అంటే యాభై మూడు యాభై మూడు పోతే ఎంత మిగిలిందండి యాభై తొమ్మిది మరి యాభై తొమ్మిది అనేది యాభై మూడులో కట్ అవుతుందా అండి కట్టు కాదు నెక్స్ట్ యాభై మూడు ఎంత అంటే యాభై మూడు అండి మరి యాభై మూడు పోతే మరి ఇంకా మన దగ్గర ఎంత మిగిలింది అనేది చూడండి యాభై మూడు పోతే ఇంకెంత మిగులుతుంది ఐదు మరి యాభై ఐదు కూడా మరి యాభై మూడు ఎక్కంలో కట్ అవుతుందా కట్ కాదు కట్ అవుతుంది కానీ కరెక్ట్గా కట్ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి యాభై మూడు ఎంత అంటే యాభై మూడు అండి మరి యాభై మూడు పోతే ఇంకెంత మిగిలింది అంటే ఐదు మిగిలింది మళ్ళీ యాభై మూడు ఎంత అవుతుందండి యాభై మూడు అవుతుంది సో దీన్ని చూద్దాం యాభై మూడు ఎంత అంటే యాభై మూడు యాభై మూడు పోతే ఇంకెంత మిగిలింది యాభై ఏడు మరి యాభై ఏడు కరెక్ట్గా యాభై మూడో టేబుల్లో పోతుందా పోనే పోదు సో అలా కూడా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సే ఫోర్ బై సిక్స్టీ ప్లస్ టూ బై ఫైవ్ ప్లస్ మైనస్ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ మరి చూద్దామండి ఫోర్ బై సిక్స్టీ అంట ప్లస్ నెక్స్ట్ వచ్చేసి టూ బై ఫైవ్ నెక్స్ట్ మైనస్ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్డ్ హౌ మచ్ అనేది క్వశ్చన్ మరి అరవైకి ఐదుకి పదికి ఎల్సిఎం ఎంత అంటే అరవై అండి మరి అరవై దీంట్లో ఎన్నిసార్లు అంటే ఒకసారి కాబట్టి ఒక్క నాలుగు నాలుగు మరి ఐదు దీంట్లో ఎన్నిసార్లు అంటే పన్నెండు పన్నెండు ఐదులు అరవై కాబట్టి పన్నెండు రోజులు ఎంత అండి ఇరవై నాలుగు మైనస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పది దీంట్లో ఎన్నిసార్లు అంటే ఆరు సార్లు కాబట్టి పైన ఒకటి ఉంది కాబట్టి ఒక్క ఆరు ఆరు మైనస్ ఆరు అండి మరి చూడండి దీంట్లో నుంచి ఫస్ట్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ పోతే మైనస్ టూ ఉంటుంది మరి ఈ మైనస్ టూని కూడా దీంట్లో నుంచి తీసేస్తే ఇరవై రెండు బై అరవై సో ఆన్సర్ ఎంత అంటే ఇరవై రెండు బై అరవై అండి మరి ఇరవై రెండు బై అరవై ఉంటే అది తీసుకోండి లేదు సార్ మనం కట్ చేద్దామంటే కట్ చేద్దామండి రెండు పదకొండు నెక్స్ట్ అదే విధంగా రెండు ఎన్నిసార్లు పోతుందండి ముప్పై సార్లు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే లెవెన్ బై థర్టీ సో లెవెన్ బై థర్టీ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం అనేది జరిగింది కాబట్టి మనం ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ అండి ఒక వస్తువుని వెయ్యి ఎనభై ఎనిమిది అమ్మకము వెలపై పదిహేను శాతం నష్టం వచ్చింది అయినా ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరను కనుగొనండి చూడండి ఒక వస్తువుని అతను ఏం చేశాడు అంటే వెయ్యి ఎనభై ఎనిమిదికి అమ్మితే నష్టం వచ్చిందంటండి చూడండి ఇప్పుడు మనకి ఏముంటదంటే ఒకటి సిపి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎస్పి ఉంటుందండి మరి సిపి అంటే కొన్నవెల మరి కొన్నవెల ఎప్పుడు ఎంత శాతం ఉంటుంది అంటే వంద శాతం ఉంటుంది మరి చూడండి ఈ వంద శాతం కంటే ఎక్కువ అమ్ముకుంటే నీకేమో లాభం వస్తుంది ఒకవేళ ఈ వంద శాతం కంటే తక్కువ అమ్ముకుంటే నీకు నష్టం వస్తుంది వాడికి పదిహేను శాతం నష్టం వచ్చిందంట మరి పదిహేను శాతం నష్టం వచ్చింది అంటే అతను ఏం చేశాడు అంటే జస్ట్ ఎనభై ఐదు శాతానికి అమ్మాడు అంటే ఆ వస్తువును తయారు చేయడానికి వంద శాతం ఖర్చు పెట్టి మరి అమ్మినప్పుడు ఎంత శాతం తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఎనభై ఐదు శాతమే తీసుకోవడం వల్ల వంద శాతం ఖర్చు చేసి నాకు వచ్చింది ఎనభై ఐదు శాతమే కాబట్టి పదిహేను శాతం నష్టంగా భావిస్తున్నాడు సో అయితే చూడండి ఆ వస్తువుని ఎంత కమ్మాడండి చూడండి వన్ జీరో ఎయిట్ ఎయిట్ అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేది క్వశ్చన్ అంతే మరి చూడండి ఎనభై ఐదు భాగాల విలువ ఎంత అంటే వన్ జీరో డబల్ ఎయిట్ అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే వంద భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేద్దాం పదిహేడు ఐదులు ఎనభై ఐదు మరి పదిహేడు ఎక్కంలో కట్ చేద్దామండి పదిహేడు ఆరులు నూట రెండు నూట రెండు పోతే ఎంత మిగులుతుంది ఆరు మిగులుతుంది ఓకేనా పదిహేడు నాలుగు ఎంత అంటే అరవై ఎనిమిది మరి రెండు ఒకట్లు రెండు ఎన్నిసార్లు ఐదు ఐదు ఒకట్లు ఐదు ఎన్నిసార్లు అంటే ఇరవై ఐదులు వంద కాబట్టి ఇరవై సార్లు అండి మరి అరవై నాలుగు రెండు ఎంత అంటే నూట ఇరవై ఎనిమిది దాని పక్కన ఒక సున్నా కాబట్టి మనం ఎంత తీసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఎయిట్ జీరో అంటే పన్నెండు వందల ఎనభై రూపాయలు మరి పన్నెండు వందల ఎనభై రూపాయలు ఆప్షన్ డిలో ఉండటం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ టెన్ ఏమన్నాడు చూడండి ఏ ల్యాంప్ రేసర్ మొదటి భాగాన్ని గంటకు నలభై మైళ్ళ వేగంతోనూ మరి రెండవ భాగాన్ని నూట ఇరవై మైళ్ళ వేగంతోనూ పూర్తి చేశాడు అయినా అతని యొక్క సగటు వేగం ఎంత మరి సగటు వేగానికి మనకు ఫార్ములా ఉందండి మరి సగటు వేగం అంటే ఏంటిది టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ బై అంటే స్పీడ్ వన్ ఇంటూ స్పీడ్ టూ అని స్పీడ్ వన్ ప్లస్ స్పీడ్ టూ అండి మరి చూడండి టూ అంటే టూరే రాశాను మరి ఎస్ వన్ ఎస్ వన్ అంటే ఎంత నలభై మరి ఎస్ టూ అంటే ఎంత నూట ఇరవై బై నలభై ప్లస్ నూట ఇరవై అంటే ఎంత అంటే నూట అరవైగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి మరి కట్ చేద్దాం నలభై ఒకట్లు నలభై ఎన్నిసార్లు అంటే నాలుగు సార్లు ఎందుకంటే నాలుగు నాలుగు పదహారు కాబట్టి నెక్స్ట్ నలభై ఒకటి నలభై ఎన్నిసార్లు అంటే ముప్పై సార్లు ముప్పై రెండు ఎంత అంటే అరవై సో స్పీడ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అంటే సిక్స్టీ కేఎంపిహెచ్ అండి మరి సిక్స్టీ కేఎంపిహెచ్ ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి ఓకేనా సో ఆ విధంగా మనం ఆన్సర్ ఏ తీసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి ఒక దుకాణదారుని వద్ద రూపాయలు విలువ గల వస్తువు ఐదు వందల తొంభై ఐదు నుండి నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలకు అమ్మకం చేశాడు అయినా అతనికి వచ్చు నష్ట శాతం చూడండి అతని అతని దగ్గర వస్తువు యొక్క ధర ఎంత ఉంది అంటే ఐదు వందల తొంభై ఐదు పెట్టి కొనుగోలు చేశాడు మరి దాన్ని ఎంత అమ్మాడండి అండి నాలుగు వందల డెబ్బై ఆరుకే అమ్మాడు మరి ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి కొని నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అమ్మితే ఖచ్చితంగా ఏమొస్తుందండి నష్టం వస్తుంది అది ఆ నష్ట శాతం ఎంత అంటున్నాడు మరి ఆ నష్టం ఎంతుంది అనేది ఒకసారి చూద్దామండి మరి ఆ నష్టం ఎంత ఉందండి నూట పంతొమ్మిది ఉంది చూస్తే అర్థమైపోతుంది అవునా కాదు ఐదు వందల తొంభై ఐదు పెట్టి నాలుగు వందల డెబ్బై ఆరుకు అమ్ముతున్నాడు అంటే నూట పంతొమ్మిది రూపాయలు తక్కువకు అమ్ముతున్నాడు మరి అతనికి లాభం లేదా నష్టం దేని మీద వస్తుంది కొన్నవేల మరి కొన్నవేలు ఎంతండి యాభై తొమ్మిది ఐదు సో ఐదు వందల తొంభై ఐదు నేను పది శాతం విలువ కనుక్కుంటాను మరి పది శాతం విలువ ఎంత అవుతుంది జస్ట్ ఒక పాయింట్ జరుగుతాను యాభై తొమ్మిది పాయింట్ ఐదు మరి పది శాతం విలువ యాభై తొమ్మిది పాయింట్ ఐదు అంటే ఒకవేళ నాకు ఇరవై శాతం విలువ కావాలనుకోండి ఇరవై శాతం విలువ ఎంత అవుతుందండి నూట పంతొమ్మిది సో ఆన్సర్ ఎంత అంటే జస్ట్ ఇరవై శాతం చూసి ఆన్సర్ చెప్పచ్చు లేదు సార్ మనం ఫామ్లా వాడదాము అంటే చూడండి కొన్నదేమో ఐదు వందల తొంభై ఐదుకి అమ్మిందేమో నాలుగు వందల డెబ్బై ఆరుకి కాబట్టి నష్టం ఎంత నూట పంతొమ్మిది రూపాయలు నష్టం బై నష్టం ఎప్పుడు దేని మీద వస్తుంది కొన్న మరి కొన్న వేల ఎంత అండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఇంటూ వంద ఎందుకు అంటే ఎంత శాతం అన్నాడు కాబట్టి మరి కట్ చేద్దాం చూడండి ఏ టేబుల్లో పోతాయో ఇప్పుడు ఇది కట్ చేయడం కూడా అసలు పెద్ద టాస్క్ అవుతుంది చూడండి ఐదు ఎక్కల్లో కట్ చేద్దాం ఓకేనా అండి ఐదు రోజులు పది నెక్స్ట్ ఇక్కడ కూడా ఐదు ఎక్కంలో కట్ చేద్దాం చూడండి ఐదు ఒకట్లు ఐదు నెక్స్ట్ ఇంకెంత మిగిలింది తొమ్మిది మళ్ళీ ఐదోకట్లు ఐదు నెక్స్ట్ నాలుగు మిగిలింది కాబట్టి ఐదు తొమ్మిది నలభై ఐదు మరి నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది క్యాన్సిల్ సో ఈజ్ ఈక్వల్ టు ఎంత శాతం అంటే ఇరవై శాతంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి ఓకేనా ఆ ఇరవై శాతం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వెల్త్ క్వశ్చన్ చూడండి చతుర్భుజ వైశాల్యానికి భుజాల మధ్య నిష్పత్తి టూ టూ త్రీ టూ ఫోర్ టూ ఫైవ్ మరియు వాటి చుట్టుకొలత పదకొండు వందల ఆరు సెంటీమీటర్లు అయితే దానిలో చిన్న భుజం ఎంత అంటున్నాడు మరి చిన్న భుజం ఎంత అండి చూడండి చిన్న భుజం ఎన్ని భాగాలు ఉంది రెండు భాగాలు ఉంది మరి డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేయగలమా ఇది టూ డివిజిబుల్ ఇది టూ ఇది టూ ఇది టూ అలాంటప్పుడు అసలు ఎలాంటి ఎలిమినేషన్ చేయలేము ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి ప్రొసీజర్ ఏ చేయాలి గెస్ చేసి ఒక ఆన్సర్ పెడతానికి కూడా మనకి అవకాశం లేదండి మరి చూడండి చతుర్భుజం అంటే నాలుగు భుజాలు ఉన్న దాన్ని మనం ఏమంటాము అంటే చతుర్భుజం అంటాం సో ఎందుకు సార్ ఇట్లా గీసారు అంటే నాలుగు భుజాలు సమానంగా లేవు కాబట్టి సో ఈ భుజం టూ ఎక్స్ అండి టూ హండ్రెడ్ కాబట్టి టూ ఎక్స్ అనుకుంటున్నాం నెక్స్ట్ ఇంకో భుజం త్రీ అన్నాడు కాబట్టి త్రీ ఎక్స్ నెక్స్ట్ ఇంకో భుజం ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఫోర్ ఎక్స్ నెక్స్ట్ ఇంకో భుజం ఫైవ్ పార్ట్స్ కాబట్టి ఫైవ్ ఎక్స్ అండి సో ఆ చతుర్భుజం యొక్క భుజాల మధ్య నిష్పత్తి మరి నాకేం కావాలి చుట్టుకొలత మరి చుట్టుకొలత నేను ఎలా కనుక్కుంటానండి వీటన్నిటినీ కలపడం వల్ల ఏర్పడిన దాన్నే మనం ఏమంటామండి చుట్టుకొలత అంటాం సో ఈ భుజాల మొత్తాన్ని కలపడం వల్ల ఏర్పడగా వచ్చేదాన్ని చుట్టుకొలత అంటాం మరి ఆ భుజాలు నాకు తెలియదు కాబట్టి నేను చుట్టుకొలత ఎలాగనుకుంటున్నానో చూడండి చుట్టుకొలత చూడండి టూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ త్రీ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎంత ఫైవ్ ఎక్స్ సో ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అంటే ఫోర్టీన్ ఎక్స్ అంటే చుట్టుకొలత మొత్తం ఎన్ని భాగాలు ఉంది పద్నాలుగు ఎక్స్ ఉంది మరి ఆ పద్నాలుగు ఎక్స్ విలువ ఎంత ఇచ్చాడండి చూడండి ఇక్కడ పద్నాలుగు ఎక్స్ విలువ ఎంత అంటే పదకొండు వందల ఆరు అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు నాకేం కావాలి చిన్న భుజం మరి దీంట్లో చిన్న భుజం అంటే టూ ఎక్స్ కాబట్టి అన్నిటికంటే చిన్నది అందుకే చిన్న భుజం టూ ఎక్స్ మరి టూ ఎక్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేద్దాం ఏ టేబుల్లో కట్ అయిపోతుంది అంటే ఎక్స్కి ఎక్స్ కట్ రెండు ఒకట్లు రెండు ఎన్ని సార్లు అంటే ఏడు సార్లు పోతుందండి మరి ఏడుతో కట్ చేద్దాం ఏడు ఒకట్లు ఎంత అంటే ఏడు మరి ఏడు పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే నాలుగు ఏడు ఐదులు ఎంత అంటే ముప్పై ఐదు ఇంకెంత మిగిలింది ఏడు ఐదు మిగిలింది ఓకేనండి ఏడు ఎందులు ఎంత అంటే యాభై ఆరు అంటే ఆ చిన్న భుజం యొక్క కొలత ఎంత అంటే నూట యాభై ఎనిమిది సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇది నూట యాభై ఎనిమిది మీటర్లు పొడవుంటుంది అని చెప్తున్నాడండి ఓకేనా సో ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చూడండి లోహపు ముక్క విలువ ఐదు వందల అరవై ఐదు నుంచి ఆరు వందల డెబ్బై ఎనిమిదికి పెరిగింది అయినా పెరిగిన విలువ యొక్క శాతాన్ని కనుగొనండి మరి చూడండి మరి ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఉన్నది సడన్గా ఎంతైంది ఆరు వందల డెబ్బై ఎనిమిది అయింది మరి ఎంత పెరిగింది సార్ అంటే చూడగానే అర్థమైపోతుంది నూట పదమూడు మరి ఈ పెరిగింది ఎంత శాతం అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్ మరి ఎప్పుడైనా పెరుగుదల దేని మీద జరుగుతుందండి చిన్న విలువ మీద నుంచి పెద్ద విలువకు జరుగుతుంది మరి చిన్న విలువ ఎంత అంటే ఐదు వందల అరవై ఐదు మరి దీంట్లో పది శాతం విలువ ఒక పాయింట్ పెట్టాను మరి పది శాతం విలువ ఎంత అంటే యాభై ఆరు పాయింట్ ఐదు మరి పది శాతం విలువ యాభై ఆరు పాయింట్ ఐదు అంటే ఇరవై శాతం విలువ ఎంత అవుతుందండి నూట పదమూడు అవుతుంది సో ఎంత అంటే జస్ట్ ఇరవై శాతం ఆన్సర్ చెప్పచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దాం అంటే చేద్దాం చూడండి మరి ఐదు వందల అరవై ఐదు ఉన్న విలువ సడన్గా ఆరు వందల డెబ్బై ఆరుకు పెరిగింది అంటే ఎంత పెరిగింది అంటే నూట పదమూడు రూపాయలు పెరిగింది మరి ఈ నూట పదమూడు రూపాయలు దేని మీద పెరుగుతుంది అండి చిన్న విలువ మీద పెరుగుతుంది అందుకే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మరి శాతంలోకి మార్చండి అంటున్నాడు కాబట్టి ఇంటూ వంద ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి ఏ టేబుల్లో పోతుంది అనేది చూద్దాం ఐదే ఎక్కం ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది ఐదు రోడ్లు ఓకేనా అండి పది కాబట్టి ఇరవై నెక్స్ట్ దీన్ని కట్ చేద్దాం ఐదు ఒకట్లు ఐదు నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు ఇంకెంత మిగిలిందండి ఒకటి మరి ఐదు మూడులెంత పదిహేను మరి నూట పదమూడుకి నూట పదమూడు కట్టు మరి నూట పదమూడుకి నూట పదమూడు కట్ చేస్తే ఎంత అంటే ఆన్సర్ ఇరవై శాతం మనం ఇందాక చెప్పింది కూడా ఇరవై శాతమే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అండి చూడండి పదకొండు మంది ఆటగాళ్ల రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టు యొక్క సగటు నూట నలభై ఒకటి ఓకేనా అండి కోచ్ని జోడించినప్పుడు సగటు బరువు ఒక కిలో పెరుగుతుంది అయినా కోచ్ యొక్క బరువు ఎంత మరి చూడండి పదకొండు మంది వ్యక్తులు ఉన్నారండి ఓకేనా అండి పదకొండు మంది క్రికెట్ ఆటగాళ్ళ యొక్క బరువు ఎంత అంటే నూట నలభై ఒకటి మరి ఎప్పుడైతే కోచ్ చేరాడు అంటే పదకొండు మంది షడన్గా ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి పన్నెండు మంది ఉన్నారు ఎప్పుడైతే కోచ్ అనే వ్యక్తి చేరాడో అప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ ఒక కేజీ పెరిగింది అంటే ఎంతగా మారిందండి నూట నలభైగా మారింది అంటే ఇప్పుడు కోచ్ యొక్క బరువు ఎన్ని కిలోలు ఉండొచ్చు నూట నలభై కిలోలు ఉండొచ్చు అంటే ఇక్కడ ఉన్న పన్నెండు మంది యొక్క బరువు నూట నలభై రెండు నూట నలభై రెండు నూట నలభై రెండుగా ఉంది సో నాకు కావాల్సింది కోచు బరువు మరి కోచి బరువు కాబట్టి ప్రజెంట్ కోచ్ యొక్క బరువు ఇక్కడ చూడండి పన్నెండు మంది యొక్క బరువు నూట నలభై రెండు అంటే అందరు వేరు ఎంత నూట నలభై రెండు నూట నలభై రెండు నూట నలభై రెండు సో అంటే కోచి బరువు కూడా ఎంత ఉండి ఉంటుంది నూట నలభై రెండు ఉంటుంది మరి చూడండి అంతకుముందు పదకొండు మంది బరువు నూట నలభై ఒకటి ఉండేది ఇప్పుడు ఈ పదకొండు మంది బరువు ఎంతగా మారింది నూట నలభై రెండుగా మారింది అంటే ఒక్కొక్క మనిషి ఎన్ని కిలోలు లాభపడ్డాడు ఒక కిలో లాభపడ్డాడు మరి పదకొండు మంది పదకొండు కిలోలు లాభపడి ఉంటారు సో మూడు రెండు ఒకటి అంటే మూడు నాలుగు ఒకటి అంటే ఐదు ఒకటి కాబట్టి ఒకటి సో నూట యాభై మూడు సో ఆ నూట యాభై మూడు ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది లేదు అంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఎథడేనండి వీటి మధ్య డిఫరెన్స్ వన్ మరి వీటి మధ్య డిఫరెన్స్ వన్ చూడండి ఇప్పుడు వన్ ఇంటూ వన్ ఫార్టీ వన్ సో వన్ ఫార్టీ వన్ అండి నెక్స్ట్ తర్వాత వన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత అంటే ట్వెల్వ్ మరి కలిపితే ఎంత అంటే ఒకటి రెండు మూడు అండి నాలుగు ఒకటి అంటే ఐదు నెక్స్ట్ ఒకటికి ఒకటి సో ఎంత వస్తుందండి నూట యాభై మూడు ప్రైమ్ నెంబర్ సో ఆ నూట యాభై మూడే ఇక్కడ ఉందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడే ప్రైమ్ నెంబర్ కాదు ఇది ఓకేనా అండి ప్రైమ్ నెంబర్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ చూడండి ఏమంటున్నాడు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి పన్నెండు శాతం సాధారణ వడ్డీ రేటుతో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు ఎంత ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు వడ్డీగా లభిస్తుంది అయినా డిపాజిట్ చేసిన మొత్తాన్ని కనుగొనండి మరి చూడండి ఎప్పుడైనా మనం దేన్ని డిపాజిట్ చేస్తాము అంటే పి అసలు ఎప్పుడు ఎంత శాతం ఉంటుందండి వంద శాతం ఉంటుంది అంటే మనం వంద శాతం డిపాజిట్ చేసాం వాడేమన్నాడు ఏమన్నాడు మీరు ఇచ్చిన వంద శాతంలో పన్నెండు శాతం మీకు సంవత్సరానికి మేము రిటర్న్ ఇస్తాము అన్నాం ఓకే అని చెప్పి మనం ఎన్ని సంవత్సరాలు ఉంచాం అరవై ఐదు సంవత్సరాలు ఉంచాం మరి ఐదు సంవత్సరాలు ఉండడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చి ఉంటుందండి అరవై శాతం వచ్చి ఉంటుంది ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు కాబట్టి ఐదు సంవత్సరాల్లో అరవై శాతం ఇంట్రెస్ట్ ఇచ్చి ఉంటుంది మరి మనకి ఎంత అమౌంట్ రిటర్న్ ఇస్తాడు టోటల్ నూట అరవై శాతం అనేది మనకి అమౌంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఏమంటున్నాడు అతనికి వచ్చిన వడ్డీ ఎంత అంటే సెవెన్ నైన్ ఎయిట్ జీరో అంటే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు సో సెవెన్ నైన్ ఎయిట్ జీరో అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నేను డిపాజిట్ చేసిన అసలు ఎంత అనేది క్వశ్చన్ మరి ఇక్కడ రాద్దాం అరవై శాతం విలువ ఏడు వేల తొమ్మిది వందల ఎనభై అయితే మరి నాకు కావలసిన వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేస్తే ఇరవై, ఇరవై కులు 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 మూడు అరవై ఇరవై ఐదులు ఎంత అంటే వంద నెక్స్ట్ మూడే ఎక్కువలో కట్ చేద్దాం చూడండి మూడు రెండు ఆరు ఒకటి మిగులుతుంది మూడు ఆరు పద్దెనిమిది ఒకటి మిగులుతుంది మళ్ళీ మూడు ఆరు పద్దెనిమిది సున్నా మిగులుతుంది మరి చూడండి ఐదుతో ఇంటూ చేద్దాం ఐదు సున్నా సున్నా ఐదు ఆరులు ముప్పై మూడు రాద్దాం ఐదు ఆరులు ముప్పై అని మూడు అంటే ముప్పై మూడు మూడు రాసి మూడు పక్కన పెడదాం నెక్స్ట్ ఐదు రోడ్లు పది పది ఒక మూడు ఎంత అండి పదమూడు అంటే వన్ డబల్ త్రీ డబల్ జీరో అంటే పదమూడు వేల మూడు వందల రూపాయలు మరి పదమూడు వేల మూడు వందల రూపాయలు ఎక్కడుంది సార్ అంటే చూడండి ఆప్షన్ ఏలో ఉండడం అనేది జరిగింది అందుకే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అండి చూడండి ఏమంటున్నాడు అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్డ్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ వరకు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు చూడండి నేను దీన్ని ఏమన్నా రాస్తాను అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్డ్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ వన్ బార్ రాస్తాను ఎందుకంటే సెవెన్ వన్ సెవెన్ వన్ రిపీట్ అవుతుంది కాబట్టి సెవెన్ బార్ సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే చూడండి ఈ వాల్యూ నేను దేంట్లోకి మార్చాలి అంటే ఫ్రాక్షన్స్లోకి మార్చాలి మరి ఫ్రాక్షన్స్లోకి మార్చాలి అంటే మనం ఏం చెప్పుకున్నామండి టోటల్ నెంబర్ తీసుకోవాలి సెవెన్ సెవెంటీ వన్ మైనస్ బార్ లేని వాల్యూ మరి ఇక్కడ బార్ లేని వాల్యూ ఎంతండి సెవెన్ అందుకే సెవెన్ చేశాను బై ఏం తీసుకోవాలి ఎన్నిటి మీద బారుందండి పాయింట్ తర్వాత ఎన్నిటి మీద బారుంది రెండు నెంబర్ల మీద బార్ ఉంది కాబట్టి రెండు తొమ్మిదోడు రాయాలి నెక్స్ట్ ఎన్ని నెంబర్ మీద బారలేదండి ఒక నెంబర్ మీద బార్లేదు కాబట్టి ఒక సున్నా రాయాలి అంటే కింద అంటే నైన్ నైన్ జీరో నైన్ నైన్ జీరో ఏడలేదు ఏడలేదు సో ఇదే ఆన్సర్గా కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఐడియా ఉంటే నైన్ నైన్ జీరో వస్తుంది అని ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళు ఆన్ ది స్పాట్ తీసుకోవచ్చు లేదంటే ఇలా చేసినా మనకు మిస్టేక్ ఏం లేదండి మరి చూడండి దీంట్లోంచి తీసేస్తే ఎంత అంటే సెవెన్ సిక్స్టీ ఫోర్ బై నైన్ నైన్ జీరో ఒకవేళ ఇది లేకపోతే ఆప్షన్లో కట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఏమి కట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేసాడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ మరి చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఎంత ఈజీగా ఇచ్చాడు త్రీ సిక్స్టీ డివైడెడ్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ నైన్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై నైంటీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్టీన్ మైనస్ వన్ ఓకేనా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సూక్ష్మీకరణ నుంచి ఖచ్చితంగా టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఓకేనా చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డివైడెడ్ బై ఉంది ఇంటూ ఉంది ప్లస్ ఉంది అంటే ఫస్ట్ డివైడెడ్ బై చేయాలండి మరి మూడో ఒకట్లు మూడు ఎన్నిసార్లు పోతుంది అంటే నూట ఇరవై సార్లు పోతుందండి మరి నూట ఇరవై ఇంటూ ఐదు ప్లస్ నైన్ సిక్స్టీ ఫైవ్ బై ఎంత అంటే చూడండి పదహార ఒకట్లు పదహారు ఆరులు ఎంత అంటే తొంభై ఆరు మరి ఆరు మైనస్ ఒకటి ఓకేనండి మీకు అర్థం కావాలని చెప్పి ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తున్నాను లేకపోతే స్టెప్స్ మొత్తం కూడా అక్కడే సాల్వ్ కూడా చేసుకోవచ్చు మనం చూడండి ఇరవై ఇరవై పన్నెండు ఐదులు ఎంత అంటే ఆరు వందలు అండి మరి ఆరు వందలు ప్లస్ నైన్ సిక్స్టీ ఫైవ్ బై సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ మరి ఆరు వందలు మనం తొమ్మిది వందలు కలిపామనుకోండి ఎంత వస్తుంది అంటే పదిహేను వందల అరవై ఐదు బై ఎంత ఉందండి ఐదు ఉంది ఐదుతో కట్ చేద్దాం ఐదు మూడు పదిహేను నెక్స్ట్ ఐదు ఒకట్లు ఐదు నెక్స్ట్ ఐదు మూడులు పదిహేను అంటే ఆన్సర్ ఎంత అంటే త్రీ వన్ త్రీ మరి త్రీ వన్ త్రీ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది వందల పదహారు నుండి ఎంత అయిందండి వెయ్యి ఇరవైకి పెరిగింది మరి ఎల్పిజి సిలిండర్పై మొత్తం ఖర్చు మారకుండా ఉండాలి సో ఇక్కడ ఖర్చు అనేది ఎలా ఉండాలండి మారకుండా ఉండాలంటండి మరి ఖర్చు మారకుండా ఉండాలంటే అతను వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి మరి ఖర్చు మారకుండా ఉండాలంటే వినియోగాన్ని తగ్గించుకోవాలి అదే ఎంత శాతం అన్నాడు మరి చూడండి ఎనిమిది వందల పదహారున్నది సడన్గా వన్ నాట్ టూ అయిందండి మరి ఎనిమిది వందల పదహారున్నది నూట రెండు అయ్యింది అంటే ఎంత పెరిగింది అనేది మనకు కావాలి మరి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో చూడండి అండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు నెక్స్ట్ అదే విధంగా రెండు వందలు సో ఎంత పెరిగింది అంటే రెండు వందల నాలుగు పెరిగింది మరి ఎంత శాతం అంటున్నాడు కాబట్టి ఎప్పుడైనా పెరుగుదల దేని మీద జరుగుతుందండి ఎక్కువ నుంచి ఎక్కువ నుంచి ఇంకోసారి తీసుకోండి ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ చూడండి ఎల్పిజి సిలిండర్ యొక్క ధర ఎనిమిది వందల పదహారు నుండి పది వందల ఇరవైకి పెరిగింది మరి ఎల్పిజి సిలిండర్పై వెచ్చించే మొత్తం మారకుండా ఉండాలి అంటే అంటే ఖర్చు మరి ఖర్చు మారకుండా ఉండాలి అంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి మరి చూడండి మరి ఎనిమిది వందల పదహారు ఉన్నది సడన్గా ఎంత అయింది అంటే పది వందల ఇరవై అయింది మరి ఎంత పెరిగింది సార్ అంటే రెండు వందల నాలుగు రూపాయలు పెరగడం అనేది జరిగింది మరి ధర పెరిగింది కాబట్టి వెంటనే అతను ఏం చేయాలి అంటే అతని యొక్క వినియోగాన్ని తగ్గించుకోవాలి మరి వినియోగం అనేది ఎక్కువ మీద తగ్గించుకుంటామా తక్కువ మీద తగ్గించుకుంటామా ఎక్కువ మీద నుంచి తగ్గించుకోవాలి మరి దీంట్లో ఎక్కువ ఉన్న వాల్యూ ఎంత అంటే వన్ జీరో టూ జీరో మరి దీంట్లో పది శాతం విలువ చూడండి పది శాతం విలువ ఎంత అంటే నూట రెండు మరి పది శాతం విలువ నూట రెండు అయితే రెండు వందల నాలుగు అనేది ఎంత శాతానికి సమానం అంటే ఇరవై శాతానికి సమానం సో ఆన్సర్ ఎంత అండి ఇరవై శాతంగా తీసుకోవచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం చూడండి మరి ఎనిమిది వందల పదహారు ఉన్నది పది వందల ఇరవై అయ్యింది అంటే రెండు వందల నాలుగు రూపాయలు పెరిగింది మరి ఎప్పుడైతే ధర పెరిగిందో ధర పెరిగిన వెంటనే మనం వినియోగాన్ని తగ్గించుకోవాలి మరి వినియోగం ఎక్కువ మీద తగ్గించుకోవాలా తక్కువ మీద తగ్గించుకోవాలా ఎక్కువ మీద నుంచి తక్కువకొస్తాం వస్తాం కాబట్టి వన్ జీరో టూ జీరో ఎంత శాతం అంటున్నాడు కాబట్టి ఏం చేశారండి వంద అని తీసుకున్నాను సో ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి జీరోకి జీరో కట్ మరి ఇక్కడ చూడండి నూట రెండు ఒకట్లు నూట రెండు కట్టుగా ఎన్నిసార్లు అండి రెండు సార్లు రెండు ఇంటూ పది అంటే ఎంత శాతానికి సమానం అంటే జస్ట్ ఇరవై శాతానికి సమానం సో ఆ ఇరవై శాతం ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఒక పుస్తకం యొక్క విలువ ఎంత అంటే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు దుకాణదారుడు దానిపైన పది శాతం తగ్గింపు ఇచ్చిన తరువాత కూడా ఇరవై శాతం లాభాన్ని పొందుతున్నాడు అయినా పుస్తకం కొనుగోలు ధరను కనుగొనండి మరి చూడండి ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువుకి మూడు ధరలు ఉంటాయండి ఫస్ట్ ఏంటి అంటే సిపి నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ నెక్స్ట్ ఏంటిది అంటే ఎస్పీ ఎస్పి అంటే ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్ మరి చూడండి ఒక వస్తువుని మనం వంద రూపాయలు పెట్టి తయారు చేసాం తయారు చేసిన వెంటనే ఏం చేస్తామండి దాని మీద ఎంతో కొంత అధిక ధరను ముద్రిస్తాం దాన్నే మనం ఏమంటాం మార్క్ ప్రైజ్ అంటాం మరి ఆ మార్క్ ప్రైజ్ కూడా ఎవరు కొండరు కాబట్టి ఏం చేస్తాం మనం ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాం దాన్నే సెల్లింగ్ ప్రైజ్ అంటాం మరి చూడండి ఆ వస్తువు ఎంత కొన్నా ఎంతకి తయారు చేశాడో తెలియదు బట్ మార్క్ ప్రైజ్ ఎంతంట ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మరి ఏం చేశాడు వాడు పది శాతం డిస్కౌంట్ ఇచ్చాడు మరి పది శాతం అంటే ఒక సున్నా తీసేస్తా అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి ఏడు వందల ఎనభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు మరి ఏడు వందల ఎనభై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి మనల్ని ఎంత కట్టమంటున్నాడు ఏడు వందల ఇరవై కట్టమంటున్నాడు మరి మనం ఏమనుకుంటున్నాము అంటే చూడండి దాని మీద ఏడు వందల ఎనభై రూపాయలు ఉంది బట్ మనం ఎంత కొన్నాం ఏడు వందల ఇరవై రూపాయలకే కొన్నాం సో మనకి ఏడు వందల ఎనభై రూపాయలు తక్కువ ధరకి వచ్చింది అని మనం ఫీల్ అవుతున్నాం మరి అదే సమయంలో వాడు ఏమంటున్నాడు అంటే నేను దీని మీద డిస్కౌంట్ ఇచ్చేలా అమ్మడం వల్ల కూడా నాకు ఏమయ్యింది అంటే ఇరవై శాతం లాభం వచ్చింది అంటున్నాడు మరి ఇరవై శాతం లాభం వచ్చింది అంటే వాడు మనకి ఎంత అండి నూట ఇరవై శాతానికి మరి ఎప్పుడు వస్తువు యొక్క కొన్న వెల మీద లాభం వస్తుంది అవునా కాదా మరి కొన్న వెల ఎంత ఉండాలి వంద శాతం ఉంటుంది మరి కొన్న వెల వంద శాతం ఉంది కాబట్టి అతను అమ్మింది ఎంతకి అంటే నూట ఇరవై శాతానికి కాబట్టి ఏమంటున్నాడు అంటే నాకు ఇరవై శాతం లాభం వచ్చింది అంటున్నాడు ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే కొన్న వెల ఎంత అనేది కావాలి చూడండి నూట ఇరవై నూట ఇరవై శాతం విలువ ఎంత అంటే సెవెన్ జీరో టూ జీరోకి ఈక్వల్ అయితే మరి నాకు కావలసిన వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి కట్ చేద్దాం చూడండి ఇరవై ఆరులు నూట ఇరవై ఇరవై ఐదులు వంద నెక్స్ట్ ఆరు ఎక్కంతో కట్ చేద్దాం ఆరు ఒకట్లు ఆరు ఎంత మిగులుతుందండి ఆరు మిగులుతుంది నెక్స్ట్ మళ్ళీ ఆరు ఒకట్లు ఆరు ఓకేనా అండి ఇంకెంత మిగులుతుంది అంటే మూడు మిగులుతుంది నాలుగు మిగులుతుంది ఓకేనా ఆరేళ్ళు ఎంత అంటే నలభై రెండు దాని పక్కన సున్నా సో ఇంటూ ఐదు చేద్దామండి ఫైవ్ ఇంటూ జీరో జీరో ఐదు ఏళ్ళు ముప్పై ఐదు మూడు పక్కన రాద్దాం నెక్స్ట్ ఐదొకట్లు ఐదు ఐదు మూడు ఎంత అండి ఎనిమిది నెక్స్ట్ ఐదొకట్లు ఐదు అంటే ఆ వస్తువు యొక్క ధర ఎంత అంటే ఐదు వేల ఎనిమిది వందల యాభై మరి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉంది అంటే ఆప్షన్ బి మరి చూడండి వాడు ఏం చేశాడు అంటే ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ధరగల వస్తువుని ఎక్కువ ధరగా ముద్రించి తర్వాత మళ్ళీ డిస్కౌంట్ పేరుతో మనల్ని మోసం చేసి ఏడు వందల ఇరవై రూపాయలకి మనం కొనేలాగా చేశాడు బట్ వాడికి ఖర్చు అయింది ఇంత కాబట్టి దాన్ని మనం ఎక్కువ ధరకే కొన్నాం కాబట్టి వాడికి ఇరవై శాతం లాభం రావటం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చూడండి పోటీలో విజయం సాధించాలి అంటే సుకన్యాకు నాలుగు పరీక్షల్లో సగటు మార్కు నూట ఐదు స్కోరు అవసరం అయితే మొదటి మూడు పరీక్షల్లో ఆమె నూట ముప్పై ఏడు కామ నూట ఏడు కామ డెబ్బై ఏడు మార్కులు సాధించింది అయినా నాలుగవ ఎగ్జామ్లో ఆమె ఎన్ని మార్కులు సాధిస్తే విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి మరి చూడండి ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ప్రతి ఎగ్జామ్లో ఆమెకి ఎన్ని మార్కులు రావాలి అంటే నూట ఐదు అంటే సగటున మరి సగటున అన్నాడు కాబట్టి ఒకటి దాంట్లో రెండో దాంట్లో మూడో దాంట్లో నాలుగో దాంట్లో ప్రతి దాంట్లో నూట ఐదు నూట ఐదు నూట ఐదు వస్తే ఆమె అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మరి అయితే ఇక్కడ నాలుగు ఎగ్జామ్స్ జరిగినాయి మొదటిది రెండోది నెక్స్ట్ మూడోది నెక్స్ట్ అదే విధంగా నాలుగోది మరి మొదటి దాంట్లో వాళ్ళు ఆమె ఎన్ని సాధించింది అంటే నూట ముప్పై ఏడు సాధించింది మరి రెండవ దాంట్లో నూట ఏడు సాధించింది మరి మూడవ దాంట్లో ఏం చేసింది అంటే డెబ్బై ఏడు సాధించింది అయినా నాలుగవ దాంట్లో ఎన్ని సాధించాలి అనేది క్వశ్చన్ మరి చూద్దామండి మొదట ఆమె ఎన్ని సాధించాలి నూట ఐదు సాధించాలి బట్ ఆమె ఎంత సాధించింది నూట ముప్పై ఏడు సాధించింది అండి మరి ఎక్స్ట్రా సాధించింది చూడండి దీనికంటే ఎంత ఎక్కువ అంటే రెండు ఎక్కువ మరి రెండు కలిపితే దీంట్లోంచి ఐదులోంచి ఐదులోంచి తీసేద్దాం చూడండి రెండు నెక్స్ట్ ఎంత ముప్పై రెండు అంటే ఎన్ని మార్కులు ఎక్కువ సాధించింది అంటే ముప్పై రెండు మార్కులు సాధించింది ఆమెకి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోయింది ఏమని చూడండి నాకు రావాల్సింది నూట ఐదే సగటున బట్ నేను ఎంత సంపాదించాను నూట ముప్పై ఏడు అంటే ఒక ముప్పై రెండు మార్కులు ప్లస్లోనే ఉన్నాను అంటే నేను మిగిలిన వాటిలో నూట ఐదు నూట ఐదు సాధించాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ మార్కులు సాధించినా జాబ్ వస్తుంది అనుకుందండి నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది ఐదు రావాలి ఒక రెండు మార్కులు ఎక్స్ట్రా సాధించింది సో ముప్పై నాలుగు మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి అండి ఏమైంది అంటే ఆమె డెబ్బై ఏడు మార్కులు సాధించింది మరి డెబ్బై ఏడు మార్కులు సాధించింది అంటే చూడండి మొత్తం ఎన్ని మార్కులు తక్కువలో ఉంది అంటే ఎనిమిది ఓకేనా ఎనిమిదికి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే ఎనభై ఐదుకి వెళ్ళిపోతాము ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు నూట ఐదు సో ఆమె ఎన్ని మార్కులు అంటే ఇరవై ఎనిమిది మార్కులు తక్కువ సాధించిందండి సో ఇరవై ఎనిమిది మార్కులు తక్కువ సాధించడం వల్ల ఓకేనా అండి ఇప్పుడు ఆమె ఎన్ని మార్కులు తక్కువ సాధించింది అంటే ఇరవై ఎనిమిది మార్కులు తక్కువ సాధించింది మరి ఇరవై ఎనిమిది మార్కులు తక్కువ సాధించింది కాబట్టి ఇక్కడ చూడండి ఆమె మొత్తం ఎక్స్ట్రాగా సంపాదించిందేమో ప్లస్ ముప్పై నాలుగు మరి ముప్పై నాలుగులోంచి ఇరవై ఎనిమిది పోయింది అనుకోండి మరి ఆమె ఎన్ని మార్కులు అంటే జస్ట్ ఒక ఆరు మార్కులు మాత్రమే అధికంగా సాధించింది మరి ఆరు మార్కులు అధికంగా సాధించింది ఇప్పుడు ఆమె ప్రజెంట్ ఆమె దగ్గర ఆరు మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి మరి నెక్స్ట్ ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ అవసరం లేదు ఆమెకి ఎందుకని ఆమె దగ్గర ఇంకా ఆరు మార్కులు ప్లస్ ఉన్నాయి ఆరు మార్కులు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆమె ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి జస్ట్ తొంభై తొమ్మిది తెచ్చుకుంటే ఆమె దగ్గర ఒక ఆరు మార్కులు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆరు దానికి కలుపుకోవచ్చు అప్పుడు నూట ఐదు మార్కులు అవుతాయి ఆమె అన్నిట్లో నూట ఐదు నూట ఐదు నూట ఐదు సాధించినట్లు అవుతుంది సో అందుకే మరి ఆన్సర్ ఎంత అంటే నైంటీ నైన్గా మనం తీసుకోవాలండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ చూడండి రెండు సంఖ్యలలో అతి చిన్న సంఖ్య యొక్క ఎల్సిఎం అరవై నాలుగు మరియు వాటి యొక్క గరిష్ట హల్లు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇరవై అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం అండి చూడండి రెండు సంఖ్యలు ఉన్నాయంట ఒక సంఖ్య ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు ఇచ్చాడు మరి మనకేం తెలుసు అండి మనకు ఒక ఫామ్లో తెలుసు ఏమని రెండు సంఖ్యల లబ్ధం అంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఆ రెండు సంఖ్యల లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం అండి ఓకేనా అండి రెండు సంఖ్యల లబ్ధం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆ రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు ఎస్సిఎఫ్ యొక్క లబ్ధానికి ఈక్వల్ సో ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి నాకు ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అనేది కావాలండి మరి ఎల్సిఎం ఎంత అరవై నాలుగు అండి మరి హెస్సీఎఫ్ ఎంత హెస్సీఎఫ్ ఎంత అండి ఇరవై సో అరవై నాలుగు రెండు ఎంత అంటే నూట ఇరవై ఎనిమిది సో మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఇజ్ ఈ వన్ ట్వంటీ ఎయిట్ దాని పక్కన ఒక జీరో కాబట్టి మనం ఏం తీసుకోవాలి అంటే ఓకేనండి పన్నెండు వందల ఎనభై సో ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అంటే పన్నెండు వందల ఎనభైగా మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అండి చూడండి కర్ణం నూట అరవై ఏడు సెంటీమీటర్లు మరియు నూట అరవై ఎనిమిది సెంటీమీటర్లు చతురస్త్ర వైశాల్యాన్ని కనుగొనండి మరి చూడండి చతురస్త్ర వైశాల్యాన్ని అంటే కనుక్కుందాం మరి చతురస్త్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే కర్ణాలు వేరుగా ఉన్నాయి కాబట్టి వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అండి ఓకేనా అండి ఓకేనా చతురస్త్రం యొక్క వైశాల్యానికి మనకి ఫార్ములా మరి వైశాల్యం ఈజ్ ఈక్వల్డ్ ఏంటి అంటే వన్ బై టూ డి వన్ ఇంటూ డి టూ మరి వన్ బై టూ అని కాబట్టి వన్ బై టూ రాశానండి మరి డి వన్ మొదటి కారణం ఎంత నూట అరవై ఏడు నెక్స్ట్ రెండవ కర్ణం ఎంత నూట అరవై ఎనిమిది సో ఇప్పుడు రెండోతో దీన్ని క్యాన్సిల్ చేద్దామండి రెండు ఒకట్లు రెండు ఎనిమిదిలు రెండు నాలుగులు సో మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే వన్ సిక్స్టీ సెవెన్ టు ఎయిటీ ఫోర్ చూడండి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది నాలుగు ఎంత అంటే చూడండి ఏడు ఏడు ఎందునాళ్ళు ఎంతండి ఇరవై ఎనిమిది మరి ఇరవై ఎనిమిది చివరిలో యూనిటీస్ చూద్దామని చూడండి అన్నిట్లో అవే ఉన్నాయి సో ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయలేము అందుకే ఇంటూ చేద్దాం చూడండి వన్ సిక్స్టీ సెవెన్ మరి దీన్ని దేంతో ఇంటూ చేయాలంటే జీరో ఎయిటీ ఫోర్ అండి చూడండి ఓకేనా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అందుకే రెండు పక్కన పెట్టాను నెక్స్ట్ తర్వాత చూడండి ఓకేనా ఏడెందులు ఎందులు యాభై ఆరు నెక్స్ట్ ఆర్నాలు ఇరవై నాలుగు చూడండి ఈ నాలుగు రీటు కలిపామనుకోండి అరవై అవుతుంది అరవై అను ఒక రెండు అరవై రెండు ఎంత అవుతుంది అండి ఎనభై ఎనభై అని ఇక్కడ ఒక రెండు ఉంది కాబట్టి ఎనభై రెండు సో చివరిలో ఏమొస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ మరి ట్వంటీ ఎయిట్ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఆన్సర్ ఏం చేయొచ్చు సి అనే ఆప్షన్ తీసుకోవచ్చు లేదు సార్ మనం ఇక్కడదా చేసాం కదా మిగిలిన కొంచెం కూడా చేద్దామంటే చేద్దాం మరి చూడండి నెక్స్ట్ ఇప్పుడు దీనింటూ చేసాం కాబట్టి దీన్ని ఇంటూ చేయాలి ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది నెక్స్ట్ తరువాత ఒక్క ఏడు సున్నా ఇంటూ ఏడు సున్నా నెక్స్ట్ నాలుగు ఒకట్లు నాలుగు నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే ఎనిమిది మరి చూడండి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు నాలుగు అంటే ఇరవై జీరో రాసి టూ పెట్టాను అంటే ఎంత అంటే సిక్స్టీ జీరో ఇక్కడ రాద్దాం నెక్స్ట్ ఒక ఎనిమిది ఎంత అంటే ఎనిమిది నెక్స్ట్ ఆరు ఒక ఎనిమిది మరి ఆరు నాలుగు పది పది ఒక నాలుగు అంటే పద్నాలుగు సో ఆన్సర్ ఎంత అంటే పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది మరి పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగిందండి సో మీరు ఇదంతా చేయొద్దండి మనకు చివరిలో రెండు యూనిట్ డిజిట్ తెలిసిన ఆన్సర్ అయిపోతుంది కాబట్టి అలా కూడా మీరు కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ చూడండి ఒక నిర్దిష్ట మొత్తాన్ని సిక్స్ ఇస్ టూ ఫైవ్ నిష్పత్తిలో రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగం నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలైతే మొత్తం విలువ ఎంత మరి చూడండి మొత్తం అంటే ఆరు ఒక ఐదు మొత్తం ఎన్ని భాగాలండి పదకొండు భాగాలు ఖచ్చితంగా దేని మల్టిపుల్ అయ్యి ఉండాలి లెవెన్ మల్టిపుల్ అయ్యాలి పదకొండు ఎందులు ఎనభై ఎనిమిది ఎంత మిగిలింది తొమ్మిది మిగిలింది కాదు నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి పదకొండు ఎందులు ఎనభై ఎనిమిది ఎంత మిగిలిందండి పంతొమ్మిది లెవెన్ మల్టిపుల్ కాదు నెక్స్ట్ పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు డెబ్బై ఏడు పోతే ఎనభై ఏడు కాబట్టి పది మిగిలింది నూట తొమ్మిది లెవెన్ మల్టిపుల్ కాదు సో ఆన్సర్ ఏమవుతుందండి సి అవుతుంది లేదా మనం కట్ చేద్దామంటే కట్ చేద్దాం పదకొండేళ్ళు ఎంత డెబ్బై ఏడు ఎంత మిగిలిందండి తొమ్మిది నెక్స్ట్ పదకొండు తొమ్మిది ఎంత తొంభై తొమ్మిది సో అలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు లేదు సార్ మనం ప్రొసీజర్ చేసుకుందాము అంటే రెండు మొత్తాలు ఉన్నాయి ఇది ఒకళ్ళది ఇది ఒకళ్ళది వాళ్ళ మధ్య రేషియో ఎంత అంటే సిక్స్ సిక్స్ టూ ఫైవ్ మరి మొదటి వ్యక్తి దగ్గర ఆరు భాగాలు రెండో వ్యక్తి దగ్గర ఐదు భాగాలు ఉన్నాయి మరి వీళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయండి పదకొండు భాగాలు ఉన్నాయి అయితే వాడు ఏమంటున్నాడు మొదటి భాగం విలువ మొదటి భాగం అంటే ఆరు భాగాలు ఈ ఆరు భాగాల విలువ ఎంత అంటే ఫోర్ సెవెంటీ ఫోర్ అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాడు అంటే మొత్తం మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి పదకొండు భాగాలు ఉన్నాయి సో ఆ పదకొండు భాగాల విలువ ఎంత అనేది కనుక్కోమంటున్నాడు మరి ఇక్కడ మనం కనుక్కుందాం ఎలా చూడండి ఆరు భాగాల విలువ ఎంత అంటే ఫోర్ సెవెంటీ ఫోర్ అయితే మనకు కావాల్సింది పదకొండు భాగాల యొక్క విలువ సో అందుకే కట్ చేస్తున్నాను చూడండి ఆరు ఎక్కంలో ఓకేనా అండి ఆరేళ్ళు ఎంత అంటే నలభై రెండు ఓకేనా నలభై రెండు పోతే మనకి ఎంత మిగులుతుంది ఐదు మిగులుతుంది ఓకేనా ఆరు తొమ్మిదిలు ఎంత అంటే యాభై నాలుగు సో పదకొండు ఇంటూ డెబ్బై తొమ్మిది చూడండి పదకొండు తొమ్మిదిలు తొంభై తొమ్మిది అందుకే తొమ్మిది పక్కన పెట్టాను నెక్స్ట్ పదకొండు ఏళ్ళు డెబ్బై ఏడు మరి డెబ్బై ఏడుని మనం తొమ్మిదికి కలిపామనుకోండి ఎంత అవుతుంది అంటే ఎనభై ఆరుగా రావటం జరుగుతుంది అందుకే ఎయిట్ సిక్స్ నైన్ మరి ఎయిట్ సిక్స్ నైన్ అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి చూడండి ఈ క్రింది గ్రాఫ్లను అధ్యయనం చేసి మరియు దీని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాల సంఖ్య వేలలో ఉంది అయితే రెండు కంపెనీల మొత్తం ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం అంటే ఎక్స్ కంపెనీ ఏం చేసింది అంటే చూడండి డెబ్బై ఏడు వేలు ఎనభై ఒక్క వేలు ఎనభై తొమ్మిది వేలు అని చెప్పి కొన్ని ఉత్పత్తి చేసింది మరి వై కూడా ఏం చేసింది నూట ఎనభై మూడు నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఎనిమిది అని చెప్పి అది కూడా ఏం చేస్తూ ఉంది అంటే కొన్ని సంఖ్యలు వేల సంఖ్యల్లో ఉత్పత్తి చేస్తూ ఉందంట అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎక్స్ ఉత్పత్తులు మొత్తం ఎన్నో కనుక్కోండి నెక్స్ట్ వై ఉత్పత్తులు ఎన్నో కనుక్కోండి సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదండి ఆ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు అంటే ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల ఆరో సంవత్సరం వరకు ఎక్స్ చేసిన మొత్తం ఉత్పత్తులు నెక్స్ట్ ఒకటో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు వై చేసిన మొత్తం ఉత్పత్తులు కనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు మరి చూడండి యూనిట్ డిజిట్ కనుక్కుందామా అంటే మనకి యూనిట్ డిజిట్ కనుక్కోవడానికి అవకాశం లేదు చూడండి ఎందుకంటే ఫైవ్ 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 ఉంది జీరో ఉంది అప్పుడు చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి అంతేగాని యూనిట్ డిజిట్ కూర్చోండి కనుక్కోవద్దు ఎందుకంటే ఇక్కడ రెండు వాల్యూస్ మ్యాచ్ అయినా కానీ ఒకవేళ అదే ఆన్సర్ అయింది అనుకోండి మనకి టైం వేస్ట్ అవుతుంది సో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఖచ్చితంగా ప్రొసీజరే చేసుకోవాలి మరి చూడండి ప్రొసీజర్ ప్రకారం ఎలా చేస్తున్నాను ఇక్కడేమో ఎక్స్ కంపెనీ ఇక్కడేమో వై కంపెనీ మరి ఎక్స్ కంపెనీ ఎంత అంటే డెబ్బై ఏడు నెక్స్ట్ది ఎనభై ఒకటి మరి నెక్స్ట్ ఎనభై తొమ్మిది నెక్స్ట్ తర్వాత ఎంత అంటే వన్ నాట్ టూ వన్ నాట్ టూ నెక్స్ట్ తర్వాత ఎంత అంటే అరవై ఏడు వేలు నెక్స్ట్ తర్వాత ఎంత అంటే డెబ్బై నాలుగు వేలు అండి ఇది ఎక్స్ కంపెనీ యొక్క మొత్తం ఉత్పత్తులు మరి వై కంపెనీ చూడండి వన్ ఎయిటీ త్రీ నెక్స్ట్ తర్వాత వన్ థర్టీ ఎయిట్ నెక్స్ట్ తర్వాత వన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ తరువాత వన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ తరువాత వన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే మరలా వన్ ఫార్టీ టూ అనేది ఉండటం జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే ఇవి వై యొక్క ఉత్పత్తులు ఎక్స్ఎక్స్ ఉత్పత్తులు మరి మొత్తం ఎంత ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను తొమ్మిది ఒకటండి పది నెక్స్ట్ పది ఒక ఏడు పదిహేడు పదిహేడు ఒక నాలుగు పదిహేడు ఒక నాలుగు పదిహేడుకి ఒక నాలుగు కలిపామనుకోండి ఎంత వస్తుంది అంటే ఇరవై ఒకటి వస్తుంది మరి ఇరవై ఒకటికి ఏడు రెండు అంటే తొమ్మిది ఇరవై ఒకటి తొమ్మిది కలిపితే ముప్పై అందుకే జీరో రాసి మూడు పక్కన రాశారు మరి చూడండి ఇక్కడ చూద్దాం ఎనిమిది ఎనిమిది రెండు పదహారు ఓకేనా అండి పదహారు అను ఇక్కడ ఒక ఆరు పదహారు ఆరు ఎంత అంటే ఇరవై రెండు ఇరవై రెండుకి ఏడు కలిపితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి ఒక మూడు కలిపామండి ఇరవై తొమ్మిదికి మూడు కలిపితే ముప్పై రెండు మరి ముప్పై రెండుకి ఒక ఏడు కలిపితే ముప్పై తొమ్మిది అందుకే తొమ్మిది రాసి మూడు పక్కన పెట్టాం మరి మూడు ఒకటి అంటే ఎంత అంటే నాలుగు వందల తొంభై సో వీళ్ళ యొక్క ఉత్పత్తులు నాలుగు వందల తొంభై అండి మరి వీళ్ళ ఉత్పత్తులు ఎంతో చూద్దాం చూడండి ఏడు ఒక మూడు పది నెక్స్ట్ అదేవిధంగా ఎనిమిది రెండు పది అంటే ఇరవై ఇరవై అను ఎనిమిది ఇరవై ఎనిమిది మరి ఇరవై ఎనిమిది అను ఒక ఏడు ఇరవై ఎనిమిదికి మనం ఒక ఏడు కలిపామనుకోండి ముప్పై ఐదు సో ఐదు రాసి ఇక్కడ అందుకే మూడు రాశానండి పక్కన చూడండి నెక్స్ట్ చూడండి మూడు ఒక ఎనిమిది మూడు ఎనిమిది ఎంత పదకొండు మరి పదకొండు ఒక మూడు పద్నాలుగు పద్నాలుగు ఒక నాలుగు ఎంత అండి పద్దెనిమిది పద్దెనిమిది ఒక నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు మూడు ఎంత అండి ఇరవై రెండుకి మనం మూడు కలిపితే ఇరవై ఐదు ఇరవై ఐదుకి మనం ఒక నాలుగు కలిపామనుకోండి ఇరవై తొమ్మిది అందుకే ఇక్కడ టూ రాసి నైన్ రాశాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఎంత అంటే ఎయిట్ నైంటీ ఫైవ్ అండి సో వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం సో చూడండి మరి నైన్లో నుంచి జీరో పోతే ఫైవ్లో నుంచి జీరో పోతే ఫైవ్ మరి నుంచి తొమ్మిది పోతే సున్నా నుంచి నాలుగు పోతే నాలుగు సో ఎంత అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ నాలుగు వందల ఐదు మరి ఆ నాలుగు వందల ఐదు అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉండటం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏని నేను ఆన్సర్గా చూస్ చేసుకున్నానండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక దుకాణదారుడు ఐటెం నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ని నాలుగు వందల అరవైలో విక్రయించాడు అయినా అతనికి వచ్చు లాభశాతం మరి చూడండి ఒక వస్తువుని మూడు వందల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకి కొని దాన్ని నాలుగు వందల అరవైకి అమ్ముతున్నాడు అండి సో దానివల్ల అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే ఖచ్చితంగా లాభమే వస్తుంది మరి అదే ఎంత లాభం ఎంత అండి తొంభై రెండు రూపాయలు మరి చూడండి తొంభై రెండు రూపాయలు లాభం వచ్చింది మరి ఎప్పుడు లాభం దేని మీద వస్తుంది కొన్న వేళ మరి కొన్న వేళ ఎంత అంటే మూడు వందల అరవై ఎనిమిది కాబట్టి పది శాతం విలువ ఎంత అంటే ముప్పై ఆరు రూపాయలు మరి పది శాతం విలువ ముప్పై ఆరు రూపాయలు అంటే ఇరవై శాతం విలువ ఎంత అవుతుందండి ముప్పై ఆరు ముప్పై ఆరు దగ్గర దగ్గరగా డెబ్బై రెండు సో ఇక్కడ తొంభై రెండు ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని యొక్క లాభం ఇరవై శాతం కంటే ఎక్కువే అందుకే ఇరవై శాతం కాదు నెక్స్ట్ ముప్పై శాతం ఉందేమో కనుక్కుందాం చూడండి ముప్పై ఆరు ముప్పై ఆరు మరి మూడు మూళ్ళు అంటే తొంభై నెక్స్ట్ ఆరు మూళ్ళు ఎంత అంటే పద్దెనిమిది సో దగ్గర దగ్గరగా ఎనిమిది వెళ్తుంది సో ఇక్కడ ఎనిమిది లేదు కాబట్టి ముప్పై శాతం కంటే తక్కువ మరి ఇరవై శాతం కంటే ఎక్కువ ముప్పై శాతం కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ కాబట్టి అందుకే ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం చూడండి ఒక వస్తువుని మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకు కొన్నాను నాలుగు వందల అరవైకి అమ్మాను సో నాకు వచ్చిన లాభం తొంభై రెండు రూపాయలు లాభం ఎప్పుడు దేని మీద వస్తుంది కొన్న వెల మీద వస్తుంది మరి నన్నేమడిగాడు లాభ శాతం మరి శాతాల్లోకి మార్చాలంటే ఏం చేయాలండి ఇన్ టూ హండ్రెడ్ సో అందుకే ఇంటూ హండ్రెడ్ చేశాను ఇప్పుడు కట్ చేద్దాం ఇది కరెక్ట్గా దీంట్లో ఎనీ టైమ్స్ పోయిద్దో చూద్దామండి తొంభై రెండు కరెక్ట్గా దీంట్లో ఎన్నిసార్లు అంటే నాలుగు సార్లు ఎందుకంటే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు రెండు నాలుగు ఎనిమిది కాబట్టి మరి నాలుగుతో కట్ చేద్దాం నాలుగు ఒకట్లు నాలుగు ఎన్నిసార్లు అంటే ఇరవై ఐదు నాలుగు వంద కాబట్టి ఇరవై ఐదు సో ఆన్సర్ ఎంతగా మాట్లాడాలి అంటే ఇరవై ఐదు శాతంగా మాట్లాడాలి సో ఇరవై ఐదు శాతం ఉంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది నెక్స్ట్ చూడండి ఏడు సంఖ్యల యొక్క సగటు నూట ఎనభై నాలుగు ఒక సంఖ్యను తీసివేయడం వల్ల సగటులో ఎలాంటి మార్పు లేదు అయినా గ్రహించబడిన సంఖ్య ఎంత చూడండి అతని దగ్గర ఒక ఏడు సంఖ్యలు ఉన్నాయండి మరి ఏడు సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే నూట ఎనభై నాలుగు మరి ఒక సంఖ్య తీసివేసిన ఒక సంఖ్య తీసివేసినా కానీ సగటు ఎలా ఉందంట సేమ్ అంతే ఉందంట అయితే తీసివేయబడ్డ సంఖ్య ఎంత అంటున్నాడు మరి చూడండి సగటు మారకుండా స్థిరంగా ఉంది అంటే ఒక్కొక్క పర్సన్కి నూట ఎనభై నాలుగు నూట ఎనభై నాలుగు నూట ఎనభై నాలుగు మనం పంచాం ఏడుగురికి సో నూట ఎనభై నాలుగున్న ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన వ్యక్తుల్లో సగటులో ఎలాంటి మార్పు ఉండదు ఓకేనా అండి సో అందుకే ఆ విలువ ఎంత అంటే నూట ఎనభై నాలుగు లేదు సార్ మనం అంత ముందు చేసే మెథడ్ యూస్ చేద్దామంటే చేద్దామండి సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే వన్ పార్ట్ మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే జీరో పార్ట్ మరి వన్ ఇంటూ ఎయిటీ ఫోర్ ఎంత అంటే వన్ ఎయిటీ ఫోర్ అండి నెక్స్ట్ జీరో ఇంటూ సిక్స్ ఎంత అంటే ప్లస్ జీరో సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది అంటే వన్ ఎయిటీ ఫోర్ సో వన్ ఎయిటీ ఫోర్ అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది కాబట్టి మనం ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకుందాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి సూక్ష్మీకరణ బేస్డ్ మీద వచ్చింది చాలా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే చిన్న బ్రాకెట్ సాల్వ్ చేయాలి తర్వాత ఇంకొంచెం పెద్ద బ్రాకెట్ తర్వాత ఇంకొంచెం పెద్ద బ్రాకెట్ అనేది సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి బార్డ్ మాస్ట్ రూల్ ప్రకారం సో చూడండి ఫస్ట్ ఈ చిన్న బ్రాకెట్ సాల్వ్ చేస్తారండి మరి ముప్పైలో నుంచి ఐదు పోతే మరి ముప్పైలో నుంచి ఐదు పోతే ఎంత అంటే ఇరవై ఐదు అండి సో ఇక్కడ రాద్దాం టూ వన్ త్రీ ప్లస్ బ్రాకెట్ టెన్ ప్లస్ బ్రాకెట్ సిక్స్టీ త్రీ చూడండి ఇక్కడ ఇక్కడ నేను ఏం చేసాను అంటే ముప్పైలో నుంచి ఐదు తీసేసానండి ముప్పైలో నుంచి ఐదు తీసేస్తే ప్లస్ ఇరవై ఐదు కానీ దానికంటే ముందు ఏ గుర్తుండంది మైనస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి బయటకు వస్తే మైనస్ ఇంటూ ఇరవై ఐదు ఏమవుతుంది అంటే మైనస్ ఇరవై ఐదు అండి సో ఈ విధంగా మనం తీసుకున్నాం మరి చూడండి టూ వన్ త్రీ ప్లస్ నెక్స్ట్ టెన్ ప్లస్ ఇక్కడ చూడండి అరవై మూడులో నుంచి ఇరవై ఐదు తీసేద్దాం మరి అరవై మూడు అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి మూడులో నుంచి ఐదు పోదు కాబట్టి ఒకటి అప్పు తీసుకుందాం అప్పుడు ఎంత అవుతుంది పదమూడు మరి పదమూడులో నుంచి ఐదు పోతే ఎంత అండి ఎనిమిది ఓకేనా రాశాం నెక్స్ట్ ఇక్కడ ఐదు ఉంది ఐదులో నుంచి ఒక రెండు పోతే ఎంత అంటే ముప్పై ఎనిమిది సో పదికి ముప్పై ఎనిమిది కలిపితే నలభై ఎనిమిది అండి సో టూ వన్ త్రీ ప్లస్ నలభై ఎనిమిది సో మొత్తం కలిపితే చూడండి ఎంత వచ్చింది అంటే ఎనిమిదికి మూడు ఎనిమిదికి మూడు కలిపితే పదకొండు చివరిలో ఒకటి నెక్స్ట్ చూడండి నాలుగు ఒకటి ఎంత అంటే ఐదు అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఎంత అండి ఆరు నెక్స్ట్ రెండుకి రెండు సో ఆన్సర్ ఎంత అంటే టూ సిక్స్టీ వన్ మరి ఆ టూ సిక్స్టీ వన్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ చూడండి ఆల్ఫా మరియు బీటాల వయసుల మధ్య నిష్పత్తి టూ ఇస్ టూ ఫైవ్ వారి వయసులో మొత్తం ఫైవ్ వన్ ఎయిట్ అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఒకళ్ళు ఆల్ఫా ఇంకొకళ్ళు బీటా అండి వాళ్ళ మధ్య రేషియో ఎంత అంటే టూ ఇస్ టూ ఫైవ్ ఓకేనా అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ మొత్తం మరి రెండు ఒక మూడు అంటే రెండు ఒక ఐదు అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నారండి ఏడు భాగాలు ఉన్నారు అయితే ఏమంటున్నాడు అంటే వాళ్ళ వయసుల మధ్య వ్యత్యాసం మరి వాళ్ళ వయసుల మధ్య వ్యత్యాసం ఎన్ని పార్ట్స్ ఉంది అంటే త్రీ పార్ట్స్ మరి ఆ మొత్తం గురించి మాట్లాడుతున్నాడు మొత్తం ఎంత అంటే చూడండి ఫైవ్ వన్ ఎయిట్ మొత్తం ఫైవ్ వన్ ఎయిట్ అయితే మనకు కావాల్సింది వాటి మధ్య వ్యత్యాసం ఎంత అనేది క్వశ్చన్ సో ఇక్కడ రాస్తున్నా చూడండి సెవెన్ పార్ట్స్ వ్యాల్యూ ఫైవ్ వన్ ఎయిట్ అయితే మరి నాకు కావాల్సింది వాటి మధ్య వ్యత్యాసం కాబట్టి మరి త్రీ పార్ట్స్ వ్యాల్యూ ఎంత అనేది క్వశ్చన్ ఏడేళ్ళు ఎంత అంటే నలభై తొమ్మిది ఇంకెంత మిగులుతుంది అంటే రెండు ఏడు నాలుగు ఎంత అంటే ఇరవై ఎనిమిది సో డెబ్భై నాలుగు ఇంటూ మూడు చూడండి మూడు నాలుగు పన్నెండు రెండు రాసి ఒకటి పక్కన పెట్టాను నెక్స్ట్ మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి అంటే ఇరవై రెండు సో ఆన్సర్ ఎంత అంటే త్రిబుల్ టూ ఓకేనండి రెండు వందల ఇరవై రెండు మరి రెండు వందల ఇరవై రెండు ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ చూడండి ఏమంటున్నాడు సెకన్కు అరవై ఏడు మీటర్ల వేగంతో నడిచే రైలు పద్దెనిమిది సెకండ్లలో సిగ్నల్ స్తంభాన్ని దాటుతుంది అయినా ఆ రైలు యొక్క పొడవు ఎంత చూడండి సెకండ్కి అరవై ఏడు మీటర్లు పోతుంది మరి ఎన్ని సెకండ్లు ట్రావెల్ చేసింది పద్దెనిమిది సెకండ్లు ట్రావెల్ చేసింది అప్పుడు ఏం చేయాలి చూడండి ఓకేనా ఒక సెకండ్కి వచ్చేసి నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేస్తావు అంటే అరవై ఏడు మీటర్లు ట్రావెల్ చేస్తావు ఒక సెకండ్కి అరవై ఏడు మీటర్లు ట్రావెల్ చేసావు అంటే మరి పద్దెనిమిది సెకండ్లో నువ్వెంత ట్రావెల్ చేసావు అనేది క్వశ్చన్ అండి మరి అప్పుడు చేస్తే చూడండి ఎనిమిదేళ్ళు ఎంత అంటే యాభై ఆరు చివరిలో ఆరు రావాలి ఇది ఇది ఏం కాదు సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అండి డైరెక్ట్గా డిఎన్ తీసుకోవచ్చు లేదు సార్ మనం ఏం చేద్దామంటే ట్రైన్స్ మీద వచ్చింది కాబట్టి ఫార్ములా బేస్డ్ వెళ్దామంటే వెళ్దామండి చూడండి ఒక సిగ్నల్ స్తంభం మరి సిగ్నల్ స్తంభాన్ని ఎవరు దాడుతున్నారు ట్రైన్ దాడుతున్నారు మరి స్పీడ్ ఎంత సిక్స్టీ సెవెన్ అని ఇచ్చాడు అంటే ఇది వెళ్తాను స్పీడ్ ఇచ్చాడు నెక్స్ట్ టైము మరి ట్రైమర్ ఎప్పుడు ఆన్ చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ చేస్తాం ఇలా 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 ఇక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైమర్ ఆపేస్తాం అంటే అది ప్రయాణించిన దూరమే తనను తాను ప్రయాణించిన దూరం మరి డిస్టెన్స్కి ఫార్ములా మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇన్ టైం అండి మరి మనకి స్పీడ్ కావాలి మరి స్పీడ్ ఎంత అరవై ఏడు మీటర్లు నెక్స్ట్ టైం ఎంత పద్దెనిమిది సెకండ్లు జస్ట్ యూనిట్ డ్యూటీ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది చూడండి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఎంత అంటే యాభై ఆరు సో ఖచ్చితంగా చివరిలో ఆరు ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ లేదు సార్ మనం ఇంటూ చేద్దామంటే ఇంటూ చేద్దాం చూడండి పద్దెనిమిది ఏళ్ళు ఎంత అంటే నూట ఇరవై ఆరు అందుకే ఆరు రాసి పన్నెండు పక్కన పెట్టాను నెక్స్ట్ పద్దెనిమిది ఆరులు ఎంత అనేది చూద్దామండి పద్దెనిమిది ఐదు తొంభై పద్దెనిమిది ఆరులు ఎంత అండి నూట ఎనిమిది కాబట్టి నూట ఎనిమిది కలుపుతాం మరి చూడండి నూట ఎనిమిదికి రెండు కలిపితే ఎంత అండి నూట పది నూట పదికి ఇంకో పది కలిపితే ఎంత అంటే నూట ఇరవై సో అందుకే ఆన్సర్ ఎంత అంటే పన్నెండు వందల ఆరు మరి పన్నెండు వందల ఆరు ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉండటం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ చూడండి రెండు వందల అరవై డిటర్జెంట్ సబ్బులో ఉన్న పెట్టెలో అరవై ఐదు ఉపయోగించబడింది అయినా ఆ పెట్టెలో ఉన్న సబ్బులు ఎంత అనేది క్వశ్చన్ మరి చూడండి పదమూడు ఐదులు అరవై ఐదు పదమూడు రెండు ఇరవై ఆరు ఇరవై ఒకట్లు ఇరవై ఎన్నిసార్లు అండి ఐదు సార్లు మరి చూడండి ఐదు భాగాల్లో ఒక భాగం వాడేశాం ఓకేనా అండి ఐదు ఒకట్లు ఐదు నాలుగులు కదా ఓకేనా ఇప్పుడు ఆ నాలుగు భాగాల్లో ఒక భాగం వాడేశాం ఇంకెన్ని భాగాలండి మూడు భాగాలు మరి నాలుగు భాగాల్లో మూడు భాగాలు అంటే ఎంతకి సమానం డెబ్బై ఐదు శాతం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు లేదు సార్ మనం జనరల్గా చేద్దామండి చూడండి మరి రెండు వందల అరవై ఉండాలి మరి ఎన్ని వాడేశామండి అరవై ఐదు వాడేసాం మరి అరవై ఐదు వాడేశాం కాబట్టి ఉన్నాయంటే నూట తొంభై ఐదు మిగిలిపోయి ఉన్నాయి మరి మిగిలినవి ఎంత శాతం అన్నాడు మరి దేంట్లో తీసుకోవాలి మొత్తం మరి మొత్తం ఎంత అండి టూ సిక్స్టీ ఇంటూ ఎంత వంద సో జీరోకి జీరో క్యాన్సిల్ ఓకేనా ఇది పదమూడు ఎకంలో కట్ చేద్దామండి లేదా ఇరవై ఆరు ఎక్కంలో కట్ చేసినా నో ప్రాబ్లం పదమూడు ఎకంలో కట్ చేద్దాం చూడండి పదమూడు రెండు ఇరవై ఆరు నెక్స్ట్ పదమూడొకట్లు పదమూడు మరి పదమూడు పోతే ఎంత ఆరు మిగిలిందండి సో పదమూడు ఐదులు ఎంత అంటే అరవై ఐదు నెక్స్ట్ రెండో ఒకట్లు ఓకేనా అండి పదమూడు రెండు ఇరవై ఆరు కదా రెండొకట్లు రెండు సార్లు అండి ఐదు సార్లు ఓకేనా మరి ఐదు ఐదులు ఎంత పదిహేను ఐదులు ఎంత అంటే డెబ్బై ఐదు సో ఎంత శాతం మిగిలిపోయి ఉన్నాయి అంటే డెబ్బై ఐదు శాతం ఉన్నాయి అంటే మొత్తం వంద శాతంలో ఇరవై ఐదు శాతాన్ని మనం వాడేశాము మరి మిగిలింది ఎంత శాతం అంటే డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అండి చూడండి పెట్టుబడి ఆరు వేల ఏడు వందల రూపాయలపై సాధారణ వడ్డీ నాలుగు సంవత్సరాల తరువాత పదమూడు శాతం చొప్పున ఎంత వస్తుంది మొత్తం అని అడుగుతున్నాడు అండి మరి చూడండి అతను ఏం చేశాడు అంటే ఆరు వేల ఏడు వందల రూపాయలని పెట్టుబడిగా పెట్టాడు మరి మొత్తం ఎంత అంటున్నాడు మరి పీఈాల్డ్ అంటే అతను ఎంత పెట్టుబడి పెట్టాడు అంటే ఆరు వేల ఏడు వందలు పెట్టాడండి మరి ఏ వడ్డీ సాధారణ వడ్డీ అంటే అతను పెట్టిన వడ్డీ మీద అతను పెట్టిన అమౌంట్ మీద ఎంత శాతం వడ్డీ అడుగుతున్నాడు పదమూడు శాతం మరి నాలుగు సంవత్సరాలకి అంటే ఎంత శాతం వస్తుంది అంటే యాభై రెండు శాతం వడ్డీ రావడం జరుగుతుందండి అండి అతనికి మొత్తం మీద ఎంత శాతం వడ్డీ వస్తుంది యాభై రెండు శాతం వస్తుంది మరి యాభై రెండు శాతాన్ని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడే తీసుకుందాం ఫస్ట్ యాభై శాతం యాభై అంటే అసల్లో సగం మూడు భాగాలు ఏడు వందల్లో సగం ఎంత అంటే మూడు వందల యాభై నెక్స్ట్ రెండు శాతం మరి రెండు శాతం అంటే చూడండి పది శాతం విలువ ఆరు వందల డెబ్బై మరి నెక్స్ట్ నాకు కావాల్సింది ఒక శాతం విలువ ఒక శాతం విలువ ఎంత అండి అరవై ఏడు మరి అరవై ఏడు అరవై ఏడు అంటే ఎంత అంటే నూట ముప్పై నాలుగు అండి ఓకేనా సో ఇది మొత్తం కలిపితే ఆన్సర్ మనకి డైరెక్ట్గా వస్తుంది సో చూడండి జీరో ప్లస్ జీరో ప్లస్ ఫోర్ అంటే ఫోర్ ఐదు ఒక మూడు ఎనిమిది నెక్స్ట్ ఏడు మూడు పది పది ఒకటి పదకొండు కాబట్టి ఇక్కడ ఒకటి రాశాను నెక్స్ట్ ఆరు ఒక నాలుగు ఎంత అంటే పది సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే పదివేల నూట ఎనభై నాలుగు మరి పదివేల నూట ఎనభై నాలుగు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు నూట పదిహేడు సెంటీమీటర్లు మరియు దాని కర్ణం నూట తొంభై ఐదు సెంటీమీటర్లు అయినా దాన్ని చుట్టుకొలత సో దీర్ఘచతురస్రం గురించి మాట్లాడదామండి ఇది దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం అంటే ఏంటి అంటే ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం దీర్ఘచతురస్రం అంటాం అయితే దాని యొక్క వెడల్పు వెడల్పు అంటే ఇది కదండి వెడల్పు ఎంత నూట పదిహేడు మీటర్లు నెక్స్ట్ మరియు దాని కర్ణం సో చూడండి దాని కర్ణం ఏదండి ఇది దాని కర్ణం మరి దాని కర్ణం ఎంత అంట చూడండి వన్ నైంటీ ఫైవ్ ఓకేనండి అయితే ఇప్పుడు ఏమంటున్నాడు చుట్టుకొలత కావాలి మరి చుట్టుకొలత కావాలి అంటే నేనేం చేస్తాను అంటే చూడండి ఎప్పుడైనా మనకు చుట్టుకొలత కావాలి అంటే ఈ చుట్టూ ఉన్న దాన్ని కలిపితే ఏర్పడిన దాన్నే మనం ఏమంటామండి చుట్టుకొలత అంటాం మరి చూడండి మరి నాకేం తెలుసు దీని చుట్టుకొలత దీని పొడవు తెలుసు దీని పొడవు తెలుసు బట్ నాకేం కావాలి ఇక్కడ ఎంత పొడవు ఉంటుంది ఇక్కడ ఎంత పొడవు ఉంటుంది అనేది తెలిసింది అనుకోండి నేను ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా చుట్టుకొలత ఎంత అని చెప్పొచ్చు బట్ నాకు ఇది తెలియదు మరి ఎలాగనుక్కుంటాను అంటే నా దగ్గర ఇది ఏంటి అంటే ఒక త్రిభుజం ఏర్పడుతుందండి నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఉన్న ఒక త్రిభుజం దీన్ని ఫైతాగర సిద్ధాంతం అంటాం మరి ఫైతాగర సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వైర్ ఈజ్ ఈ కాల్డ్ భుజము స్క్వైర్ ప్లస్ భుజము స్క్వైర్ సో కర్ణం ఎంత అంటే చూడండి వన్ నైంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ భుజము స్క్వేర్ వన్ వన్ సెవెన్ హోల్ స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ రెండో భుజాన్ని కనుగొచ్చు దీన్ని స్క్వేర్ చేసి దీన్ని స్క్వేర్ చేసి దాంట్లోంచి దీన్ని తీసేసి అది దేని రూట్ అయిందో కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది సో నేను అందుకే త్రికర్ణాలు కనుక్కుంటున్నాను మరి త్రికర్ణాలు ఎలా అంటే చూడండి ఒకటి కర్ణం ఇంకొకటి భుజం నెక్స్ట్ ఇంకొకటి భుజం ఉంటుంది మరి ఒక కర్ణం ఎంత అన్నాడు అంటే చూడండి కర్ణం ఎంత ఇచ్చాడండి నూట యాభై నూట తొంభై ఐదు ఓకే నెక్స్ట్ భుజం ఒక భుజం ఎంత ఇచ్చాడండి నూట పదిహేడు నెక్స్ట్ ఇంకో భుజం ఎంత అనేది తెలియదు సో దీనిని నేనేం చేస్తాను అంటే కట్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా కట్ చేయొచ్చు కరెక్ట్గా ఎనీ టైమ్స్ పోతుంది అంటే ఐదు సార్లు పోతుంది ఏ ఎక్కంలో పోతుంది చూడండి పదమూడు ఈ రెండు ఏ ఎక్కంలో పోతుంది అంటే పదమూడు ఎక్కంలో పోతుంది ఓకేనా పదమూడు ఎక్కంలో తీసుకున్నాం అనుకోండి పదమూడు ఎం పదమూడు ఎం పదమూడు తొమ్మిదిలు ఎంత అంటే నూట పదిహేడు సో ఇక్కడ కట్ చేసామనుకోండి పదమూడు తొమ్మిది నూట పదిహేడు నెక్స్ట్ పదమూడు ఒకట్లు పదమూడు పదమూడు పోతే పదమూడు ఐదులు ఎంత అండి అరవై ఐదు నెక్స్ట్ మళ్ళీ మూడే ఎక్కంలో కట్ చేసాం అనుకోండి చూడండి మూడు 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 ఐదులు సో కర్ణం ఎంత ఉంది అంటే ఐదు ఉంది మరి భుజం ఎంత ఉంది మూడు ఉంది మరి నాకు విషయం తెలుసు ఏమని తెలుసు ఒక కర్ణం ఐదు ఒక భుజం మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక భుజం ఎంత ఉండాలి అంటే నాలుగే సో బట్ దీన్ని ఇలా ప్రతిసారి కట్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి వన్ నైంటీ ఫైవ్ కదా సో ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ మరి భుజం మరి భుజం ఎంత వన్ వన్ సెవెన్ నెక్స్ట్ ఇంకో భుజం ఎంతో తెలియదు సో దీని అందుకే నేను ఏమని రాస్తున్నాను అంటే చూడండి ఐదు ఇంటూ ముప్పై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా మూడు ఇంటూ ముప్పై తొమ్మిది సో ఇక్కడ కూడా ఎంత రాస్తామండి చూడండి ఐదు ఇంటూ ముప్పై తొమ్మిది మూడు ఇంటూ ముప్పై తొమ్మిది సో ఇక్కడ ఎంత రాయాలండి నాలుగు ఇంటూ ముప్పై తొమ్మిది మరి నాలుగు ఇంటూ ముప్పై తొమ్మిది అంటే మనకు ఎంత వస్తుంది అంటే నూట యాభై ఆరు రావడం జరుగుతుంది సో దీన్ని బట్టి నాకేం అర్థమైంది అంటే వేరొక భుజం యొక్క కొలతలు ఎంత అంటే నూట యాభై ఆరు ఇది ఒక నూట యాభై ఆరు నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎంత అంటే ఇది కూడా ఒక నూట యాభై ఆరు అని నాకు అర్థమైందండి సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే మొత్తం కలుపుతాను మొత్తం కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది చూడండి వన్ వన్ సెవెన్ నెక్స్ట్ వన్ వన్ సెవెన్ ఎందుకంటే చుట్టుకొలతా కదా సో దీన్ని కలిపాను దీన్ని తెలిపాను నెక్స్ట్ తర్వాత నూట యాభై ఆరు నెక్స్ట్ నూట యాభై ఆరు అండి మరి చూడండి యూనిట్ డిజిట్ కనుక్కున్నా వస్తుంది ఎందుకు అంటే యూనిట్ డిజిట్ మూడు ఐదు ఆరు రెండు ఉంది కాబట్టి చూడండి ఏడు ఏడు పద్నాలుగు నెక్స్ట్ ఆరు ఆరు పన్నెండు మరి పద్నాలుగు ఒక పన్నెండు అంటే ఇరవై ఆరు కాబట్టి చివరిలో ఏమొస్తుందండి ఆరు వస్తుంది సో అందుకే మనం ఆన్సర్ సీగా తీసుకోవచ్చు ఇది కాదు ఇది కాదు ఇది కాదు లేదు ఇది మొత్తం కూడతాను అంటే కూడినా కానీ మీకు ఏమొస్తుంది అంటే ఐదు వందల నలభై ఆరే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ రెండు సంవత్సరాల పాటు డిపాజిట్ అందుకున్న మొత్తం పది శాతం వార్షిక చక్రవడ్డీతో ఇరవై వేల ఏడు వందల రూపాయలను కనుగొనండి మరి చూడండి అతను ఏం చేశాడు అంటే ఇరవై వేల ఏడు వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు అయితే ఎప్పుడు పెట్టాడు రెండు సంవత్సరాల కాలం పెట్టాడు రెండు సంవత్సరాల కాలం తర్వాత అతనికి వచ్చే మొత్తం ఎంత అంటున్నాడు మరి చూడండి నేను పెట్టిన పి ఎంత అంటే ఇరవై వేల ఏడు వందల రూపాయలు అయితే నాకు పది శాతం వడ్డీ వస్తుంది మరి దీంట్లో పది శాతం అంటే ఒక సున్నా తీసేద్దామండి అప్పుడు టూ జీరో సెవెన్ జీరో అవుతుంది నెక్స్ట్ రెండు సంవత్సరాలకి ఇచ్చాను కాబట్టి రెండో సంవత్సరం కూడా ఏమొస్తుంది అంటే పది శాతం వడ్డీ వస్తుంది అంటే టూ జీరో సెవెన్ జీరో దీన్ని మనం ఏమన్నామంటే బారు వడ్డీ అంటాం మరి చక్కెర వడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ కట్టడం సో దీనికి వడ్డీ వచ్చింది దీనికి రెండు సంవత్సరాలకు వచ్చి వచ్చింది కానీ ఈ వడ్డీకి వడ్డీ రాలేదండి మరి దీంట్లో పది శాతం వడ్డీ అంటే ఎంత అంటే రెండు వందల ఏడు అందుకే ఈ రెండు వందల ఏడును కలుపుతున్నాం సో ఇది మొత్తం చూడండి సెవెన్కి సెవెన్ ఏడు రోడ్లు పద్నాలుగు ఇక్కడ ఒకటి రాశాను అండి మరి ఏడు మూడు పది సున్నా ఒకటి రాశాను చూడండి రెండు రెండు నాలుగు నాలుగు ఒకటి అంటే ఐదు నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది అంటే రెండు అంటే ఇరవై ఐదు వేల నలభై ఏడు అండి మరి ఇరవై ఐదు వేల నలభై ఏడు అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ మరి చూడండి సిక్స్ త్రీ టూ సెవెన్ని తొమ్మిది చేత భాగిస్తే మిగిలే శేషం ఎంత అంటున్నాడు మరి చూడండి ఇక్కడ సెవెన్ టు నైన్ మరి నెక్స్ట్ సిక్స్ త్రీ నైన్ 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 క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే జస్ట్ జీరో మిగులుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ చూడండి ఒక పరీక్షలో ఒక విద్యార్థి నలభై శాతం మార్కులు పొందితే పాస్ అవుతాడు కానీ అతను నూట ముప్పై మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా పది మార్కులు తక్కువ సంపాదించడంతో ఫెయిల్ అయ్యాడు అయినా ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఏంది చూడండి ఒక విద్యార్థి ఎంత శాతం మార్కులు వస్తే పాస్ అవుతాడండి చూడండి పాస్ ఎంత శాతం మార్కులు అంటే నలభై శాతం మరి నలభై శాతం మార్కులు వస్తే ఆ విద్యార్థి పాస్ అవుతాడు బట్ ఆ విద్యార్థి పాస్ అయ్యాడు అంటే పాస్ కాలేదు ఎందుకు పాస్ కాలేదు అంటే నూట ముప్పై మార్కులు పొంది ఎన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు పది మార్కులతో వాడు ఏం చెప్తున్నాడు అంటే నాకు నూట ముప్పై వచ్చినాయి కానీ నాకు ఇంకొక పది మార్కులు ఉంటే నేను పాస్ అయ్యేవాడిని అంటున్నాడు ఒకవేళ అతనికి ఆ పది మార్కులు ఇచ్చామనుకోండి అప్పుడు ఎన్ని మార్కులు నూట నలభై మార్కులు మరి నూట నలభై మార్కులకు అతను ఏమయ్యేవాడండి పాస్ అయ్యేవాడు మరి పాస్ శాతం ఎంత చెప్పుకున్నాము నలభై శాతం మరి నలభై శాతం విలువ నూట నలభై అయితే మరి మొత్తం మార్కులు ఎప్పుడు ఎంత శాతానికి జరుగుతుంది వంద శాతానికి జరుగుతుంది కాబట్టి వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ అండి మరి చూడండి కట్ చేద్దాం జీరోకి జీరో కట్టండి నెక్స్ట్ నాలుగు ఎక్కంతో కట్ చేద్దాం నాలుగు మూడులు ఎంత అంటే పన్నెండు సో ఎంత మిగిలింది అంటే రెండు మిగిలింది నాలుగు ఐదులు ఎంత అంటే ఇరవై ఈ పదిని దాంట్లో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది అంటే మూడు వందల యాభై అనేది రావడం జరుగుతుందండి ఓకేనా సో ఆ మూడు వందల యాభై అనేది ఎక్కడుంది అంటే చేసుకున్నావా నోట్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ అండి చూడండి ఏమంటున్నాడు ఒక పరీక్షలో ఒక విద్యార్థి నలభై శాతం మార్కులు పొందితే పాస్ అవుతాడు కానీ అతడు నూట ముప్పై మార్కులు పొంది పాస్ కన్నా పది పది మార్కులు ఎక్కువ సాధించాడు అయినా ఆ పరీక్షలోని మొత్తం మార్కులు ఏండి చూడండి ఇక్కడ ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు అంటే పాస్ మరి పాస్ అవ్వాలి అంటే ఎంత శాతం మార్కులు రావాలండి నలభై శాతం మార్కులు రావాలి మరి నలభై శాతం మార్కులు వస్తే పాస్ అవుతాడు బట్ ఈ విద్యార్థి ఏమంటున్నాడు అంటే నూట ముప్పై మార్కులు పొంది పాస్ కంటే పది మార్కులు ఎక్కువ సాధించాను అంటున్నాడు ఒకవేళ నీకు ఆ పది మార్కులు రాకపోతే ఏమయ్యేది అంటే కరెక్ట్గా పాస్ అయ్యేవాడిని అంటున్నాడు అంటే పాస్ అవ్వడానికి కావలసిన మార్కులు ఎంత అంటే నూట ఇరవై అవునా కాదండి చూడండి నూట ముప్పై మార్కులు సాధించి అతను ఏమంటున్నాడు అంటే పాస్ కన్నా పది మార్కులు ఎక్కువ సాధించాను సో ఒకవేళ పది మార్కులు అతను సాధించలేదు అనుకోండి అప్పుడు అతనికి ఎన్ని మార్కులు వచ్చేవి నూట ఇరవై మార్కులే వచ్చాయి మరి నూట ఇరవై మార్కులు వస్తే అతను ఏమయ్యేవాడు పర్ఫెక్ట్గా పాస్ అయ్యేవాడు సో అందుకే పాస్ శాతం ఎంత అంటే నలభై శాతం మరి నలభై శాతం విలువ ఎంత అంటే నూట ఇరవై కాబట్టి మనకు కావాల్సింది ఆ ఎగ్జామ్లో జరిగిన మొత్తం మార్కులు మొత్తం మార్కులు ఎంత శాతం ఉంటుందండి వంద శాతం ఉంటుంది సో అందుకే వంద శాతం విలువ ఎంత అనేది క్వశ్చన్ చూడండి నలభై ఒకట్లు నలభై ఎన్నిసార్లు అంటే మూడు సార్లు మరి మూడు ఇంటూ వంద అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ వస్తుంది మరి త్రీ హండ్రెడ్ అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉండటం జరిగిందండి ఓకేనా సో మనకి క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఇక్కడ కింద లింకులో ఇవ్వబడ్డాయండి ఓకేనా మీరు క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఒకసారి చెక్ చేయండి మోడల్స్ అయితే ఏం మారట్లేదు సేమ్ టు సేమ్ మోడల్స్ ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ